हेलो हाय नमस्ते नेनु मी वेदांत वेलकम टू वेदांत टीवी साधु अघोरी की असल संबंधमेंटी मूड कुंडल इला चेत मीद पेट्टी ओक काल पै नुंचे वाळ्ळु आखरी परीक्ष अंगस्तंभन मगवाड़ की एक्कडैते जरुगुतदो अक्कड कोट्टे वाळ्ळु कट्टतो धर्म रक्षणलो एंतटि वीरुडु वच्चिना वाडि तलनि मुंदु पेट्टालि नीवु ఇకపై నీ యొక్క స్థితిగతులు పరమాత్ముడికి మాత్రమే అంకితం. రుద్రస్వామి అఘోరి బాబా 500 మంది ఒకేసారి హరహర మహాదేవ్ అని చెప్పి దండయాత్రకు దిగిన సందర్భం ఎంత బలంగా ఉంటుందో ఆలోచించు. శివరాత్రి నాడు శివలింగానికి చేసే ఆ అభిషేకం ముఖ్యమా, లేకపోతే ఈ గుడి బయట ఉన్న పేదవాడి కడుపు నింపడం ముఖ్యమా? ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టకుండా విగ్రహారాధన చేస్తున్న మీరు ఇదే రోజు ఆకలితో అలమటించవలసిందిగా నా శాపం. శివుడు గాంజా సేవిస్తాడా? సేవిస్తాడా అనేది సురాపానమే రాసింది కదా. శివభక్తులు గాంజా సేవించడం కరెక్టేనా? దాంట్లో మంచి వెతకండి అంటున్నా. భక్తిలో వాళ్ళు తప్పు చేయట్లేరు అక్కడ. ఆ దేవుడికి డబ్బుతో చేసే పూజలు ముఖ్యమా, మనసుతో చేసే పూజలు ముఖ్యమా? అంతఃకరణ శుద్ధితోనే మాత్రమే పరమాత్ముని చేరగలుగుతాము. నువ్వు వేసిన వేషాధారణతో కాదు. దేవాలయాల్లో ఎక్కువ డబ్బు ఉన్నోడికి దగ్గర నుంచి దర్శనం అని, లేకపోతే ఎక్కువ డబ్బు ఉన్నోడికి డైరెక్ట్ దర్శనం అని, తక్కువ డబ్బు ఉన్నోడికి లైన్లు కట్టాలని, రోజులు గడవాలని. పరమాత్ముడు ఒకేలా కనబడ్డాడా, లేకపోతే ఇద్దరికి వేరే వేరే? అయితే మనిషి భవిష్యత్తు చేతి రాతలో ఉంటుందా అంటే, నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు లెక్కబెట్టి మరో జన్మకు నిన్ను కారకుడు చేయ కారణాలు చేత. అఘోరి అనగానే పిచ్చివాడు, మానసికంగా సరిగ్గా లేక ఇలా జుట్లు పెంచుకోవడం, గడ్డాలు పెంచుకోవడం, అర్థం కాని భాషలో మాట్లాడడం, ఎక్కడో కూర్చొని మాంసాలు తినడం, శివాలపై కూర్చొని ఏదో చేయడం, మేము ఇది కాదు మేము ఇది అని మీరెక్కడ ప్రచారం చేస్తారు? ఈ హైదరాబాద్ లో తింటున్నారా? అర్ధరాత్రి శ్మశానంలో శివాలపై కూర్చున్న అఘోరాలు నిజంగా చేసే వాళ్ళు, వాళ్ళు అఘోరాలను ఎలా డిసైడ్ చేస్తారు? మీరు నాగసాధులు ఇలా ఉండాలి, అఘోరీలు ఇలా ఉండాలి, పండితులు ఇలా ఉండాలి, పురోహితులు ఇలా ఉండాలని ఎక్కడైనా శివుడు చెప్పాడా? శివుడు ఎక్కడా చెప్పలేడు, కానీ శివుడు కారణ జన్మలను మాత్రం పుట్టించి చేయించాడు. శివుడికి కారణ జన్మలకు తేడా ఏంటి? మీరు ఎలా పుట్టారు? విగ్రహం శివుడి అవతారం ఏదైతే ఉంటుందో ఆ రూపము శివుడిదేనా? జననం మరణం లేని వాడినే నేను, ప్రాణదాతని నేను, విశ్వదాతని, విశ్వాచారిని, నా పేరే మహాశివుడు. అఘోరి చేతబడి చేస్తాడా? ఎవడైతే అఘోరి అని పేరు పెట్టి చేతబడి చేస్తున్నాడో, ఖండ ఖండలుగా ముక్కలు ముక్కలుగా పరమాత్ముడు నడుపుతూనే ఉంటాడు. అభంశుభం తెలియని పిల్లలకు లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ శివయ్య చేపిస్తున్నాడా? లైంగిక దాడి నీ మీద జరిగిందా శంకర? నా మీద జరిగిందా? ఈ కొంతమంది అఘోరీలు ఎందుకు అంగానికి రాళ్ళు కట్టుకొని జీవితకాలం చేతులు ఇట్లనే పైకి పెట్టుకొని అలా పెట్టుకోవడం సాధ్యమవుతుంది? అయ్యో సాధ్యమైంది. నీవు పెట్టగలవా? ఎంతసేపు పెట్టగలవు మిత్రమ చేతి పైకి? ఒక అర్ధగంట పెట్టగలవు ఏమో బహుశా, బట్ బలంగా పెడితే గంటల తరబడి అయితే పెట్టలేము కదా. ఆడవాళ్ళకి కోరిక అనేది రాకుండా మగవాడి అంగస్తంభన నరాన్ని పగలగొడతారట. ఆ నరం అనేది కొట్టిన తర్వాత ఆడవారిపై ధ్యాస వెళ్ళదు. ఇంత దేవుడిపై భక్తి ఉన్న తర్వాత రాళ్ళు కట్టకుండా కూడా ఉండవాళ్ళ మీదకి వెళ్ళొచ్చు, వెళ్లకుండా ఉండదు. శరీరంలో మాంసం ముద్దలకు ఉన్న విలువే అది. మరి రాజ్యాలను ఏలిన రాజులు ఒక రాణిని తప్పించి ఎంతమందిని పెట్టుకుంటారు? అభిషేకం అసలు దేవుడికి ఎందుకు చేస్తారు? నెత్తి మీదే గంగున్న వాడికి ఏం అభిషేకం చేస్తావు నాయన? నీవు ఎప్పుడన్నా పూజలకు వెళ్ళినప్పుడు ఇలా చెయ్యరా? మనిషి గనక తెలియకుండా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా? తెలిసి చేసినా తెలివక చేసినా అవతల వ్యక్తికి నష్టం జరిగింది, అది క్షమించడానికి లేదు. అయితే హిందూ ధర్మమా మతమా? హిందూ అనేది ఎక్కడ ఉంది అసలు? హిందూ అనేది మతము ధర్మము రెండు కాదు మిత్రమా. వాల్యూడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనుకున్నానే. యతి అనే జంతువు ఉందా?
ఆలోచన శివభక్తుల యొక్క నిజమైన ఆలోచన ఏ విధంగా ఉంటుంది సాధువులు చెప్పినటువంటి మాట ఏంటంటే గాయత్రి మంత్రం చాలా పెద్దది అని నిజమేనా ఆ అంటే ఆ పెద్దది మనం చదవలేం కదా మిత్రమా ఒక గాయత్రి మంత్రం నిజంగా చదవాలంటే ఎంత సమయం పడుతుంది రాజా సింగ్ ఆయన కూడా కారణ జన్ముడే హిందూ ధర్మం గురించి అహర్నిశలు మేము వెళ్ళినప్పుడు మాకు ఎక్కడ లేని విలువిచ్చిన మొట్టమొదటి వ్యక్తి చిందదు ఓ ఓవైసి ఓవైసి ఎవరు ఎవరు ఓవైసి గారు ఎవరు సాధూనాం దర్శనం పుణ్యం పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మోక్ష సాధనం ముందుగా ఈ మంత్రం చదువుకొని ఓం నమః శివాయ స్వామి నమః శివాయ నమః శివాయ అయితే ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం శివరాత్రి అదొక్క ప్రత్యేకత అయితే అదొక్క విషయం కాకుండా దానిలో ఇంకెన్నో విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో కలియుగంలో మనుషుల గురించి తో పాటు పేదోళ్ళు గొప్పోళ్ళు ఆలోచన ప్రశాంతత డబ్బు డబ్బుతో కూడిన రాజకీయాలు డబ్బుతో కూడిన రాజకీయం అంటే రాజకీయం కాదు డబ్బుతో కూడిన రాజకీయానికి సంబంధించిన ఈ మన హిందూ ధర్మం గురించి రాజకీయం అంటే పొలిటికల్ కాదు రాజకీయ హిందూ ధర్మం గురించి ఇవన్నీ మాట్లాడడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చా ఏ ప్రశ్నకైనా మీరు సిద్ధమని వీడియో ఇంటర్వ్యూ ముందు అన్నారు కాబట్టి ప్రతి ప్రశ్న నేను నిస్సందేహంగా అడగొచ్చు కదా ఓకే అసలు శివుడిని సోమవారమే పూజించుకోవాలి శివరాత్రి రోజే పూజించుకోవాలి శివరాత్రి రోజు మొత్తం శివుడి గుడిలో ఉండాలి రోజంతా ఉపవాసంతో ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయని అంటున్నారు కదా కానీ ఎందుకు ఉన్నాయంటే మీరు ఏం సమాధానం ఇస్తారు సోమవారం శివుడిని ఎందుకు పూజించుకోవాలి మంగళవారం ఎందుకు పూజించుకోకూడదు నక్షత్ర తిథుల ప్రకారం ఒక రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సోమవారం నుండి స్టార్ట్ కాబట్టి కానీ ఆ సోమవారాన్ని పెట్టింది ఎవరు సృష్టిని ఆరంభించింది ఎవడు మానవులు రచించుకున్నాయి సృష్టిని ఆరంభించిన రోజు సోమవారం కేవలం కాబట్టి నీకు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఫస్ట్ డే అనేది సోమవారం వస్తుంది సండే రెస్ట్ లో ఉంటాం మండే మొదలు పెడతావు కాబట్టి సృష్టిని ఆరంభించిన వాడు పరమాత్ముడు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పరమాత్ముడికి ఇచ్చే రోజు మళ్ళీ ఆయన నన్ను సోమవారమే పూజించమని చెప్పలేదు బుధవారం మంగళవారం బేస్తవారం అని కూడా ఆయన చెప్పలేడు కదా మానవులు సృష్టించుకొని తండ్రికి సోమవారం రోజు ఆయనే సృష్టికర్త కాబట్టి కార్యకలాపాల నిమిత్తం పూజిస్తారు మీరన్న శివరాత్రి రోజే ఈ విధమైన పూజలు మాంసాహారాలు కాకుండా పూజలు ఎందుకు చేయాలన్న దాంట్లో కూడా ప్రత్యేకత ఉంది కదా నేను చెప్పాను శాపగ్రస్తులు అవడం వల్ల ఉపవాసం ఉంటారు తండ్రి అయితే చెప్పలేడు కదా మీకేం చెప్పాడు తండ్రి మన శాసనాల్లో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమన్నాడు కానీ శివుడికి అంగు హర్వాటంగా ఓ పెద్ద పందిరేసి పెళ్లి చేస్తున్నావు కదా ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టలేవు కదా అని శివుడే పెట్టిన శాపం కదా ఇది శాపం అని చాలా మందికి తెలియక నేను చెప్పినట్టుగా దాన్ని అనుభవించాల్సిందే దీన్ని తప్పించుకునేది లేదు ఇక ఖచ్చితంగా ఇప్పుడు మానవులు ఏమనుకోవాలంటే ఇకపై ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా ఒక పొద్దు ఉండడం అనేది ఎంతటి విలువ అయింది శాపం తెలుసుకొని నిజంగా ఆ రోజు పరమాత్ముడు ఆ శాపం పెట్టాడా అంటే నేను నిజంగా ఆకలితో ఉన్న వాడికి వెళ్ళి సహాయం చేయాలనేది మొదలైతే ఎంత ఆనందం ఉంటుంది అప్పుడు కదా పరమాత్ముడి యొక్క శాపానికి విలువ వస్తుంది శంకర నీవే ఒక పొద్దు ఉంటావు నువ్వు ఆయన పోయి ఇవ్వాలి కదా అది విషయం జాగరణ ఎందుకు ఉంటారు అనేది కూడా మీరు చెప్పారు అడిగారు కాబట్టి ఏమో ఆ రోజు 12 గంటలకు ముందు రావచ్చేమో శివుడు రాత్రి వరకు ఉంటారంటే శివుడి యొక్క రాత్రి అయిపోతుంది 12 అయిపోతే ఆ రోజు శివరాత్రి రోజే తండ్రి వచ్చి శాపం పెట్టాడు కాబట్టి ఆ 12 గంటల వరకు నిద్రపోకూడదు ఏ భిక్షాటన రూపంలో మళ్ళీ వచ్చి భవతి భిక్షాందేహి అని అడుగుతాడేమో తాతలు ముత్తాతల శాసనాల ప్రకారంగా రాసింది మనం ఇంకా పాటిస్తున్నాం అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు అభిషేకాలు అసలు ఉండవు ఇవన్నీ కూడా మనం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేసారు జాగరం గురించి చెప్పేశారు ఉపవాసం గురించి చెప్పేశారు శివుడు అసలు ఎందుకు ఉపవాసం అనేది శాపం అనేది కూడా చెప్పారు ఇంకా శివరాత్రి అంటే స్పెషాలిటీ విశిష్టత గురించి ఏదైనా మాట్లాడాలంటే ఏమున్నాయి బ్రహ్మ విష్ణువులు తగువు చేసినప్పుడు మొదట్లో మాట్లాడినప్పుడు ఆ అగ్నిలింగం అనేది వచ్చి వాళ్ళిద్దరిని ఆపినప్పుడు వాళ్ళిద్దరు కలిసి బహు ఉత్తమంగా శివుడికి పూజ చేశారు ఎంత బలమైన పూజ ఎంత బలమైన పండగ చేశారంటే శివుడు ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చేంతగా నాట్యం ఆడాడు మీరు ఇంత ఘనమైన పూజ నన్ను చేశారు అంటే ముల్లోకాధిపతి వచ్చాడు కదా మా ఇద్దరిని జస్టిస్ చేసి న్యాయాన్ని చూపించిన దేవుడు కదా పరమాత్ముడు కదా అని ఆ జ్ఞానానికి విలువ వచ్చిన రోజు తండ్రి మెచ్చిండు వీళ్ళు చేసిన పూజని
మెచ్చిన ఆ స్థలం ఏంది తెలుసా మిత్రమా? అరుణాచల స్థలం. అరుణగిరి ప్రదక్షిణాలు ఇంకా ఉన్నాయి కదా, ఆ గొడవ, ఆ తంతు, ఆ విషయ వివరణ జరిగిన స్థలం అరుణాచల స్థలం అంటారు, పురాణాలలో రాసి ఉంది. ఆ పండగని మెచ్చినందుకు పరమాత్ముడు, ఇకపై ఇది శివుడి యొక్క రాత్రి, నేను పెళ్లి చేసుకోవలసిన సందర్భం వచ్చిన రాత్రి, ఇకపై ఈ రాత్రి ఎంత బహు ఉచ్చటంగా మానవులు జరుపుకుంటారో మేము చూస్తాము కదా అని ఆశీర్వాద బలం ఇచ్చిన రాత్రి, అదొక తంతు. మళ్ళీ అంధకాసురుని చంపడానికి పార్వతీ పరమేశ్వరుడు వచ్చిన ఇంకొక రోజు శివుడు శివరాత్రి. అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు, తర్వాత తారకాసురుడు అనే ఒక రాక్షసుడు, వీళ్ళందరినీ చంపడానికి పరమాత్ముడు పార్వతీమాతని మళ్ళీ పెళ్లి చేసుకున్న రోజు ఇది. శివుడికి అసలు పెళ్లి లేదు, ఆయన విశ్వాచారి. మొదట్లో విశ్వాచారి ఒక రాక్షసుని చంపడానికని తల్లిని పెళ్లి చేసుకుంటాడు పార్వతీమాతని. ఆ పెళ్లి చేసుకున్న రోజు కూడా శివరాత్రి. రెండోసారి, మూడోసారి పరమాత్ముడు ఏం చేశాడు, ఇంకో రోజు, ఏ రోజైతే ఉపవాసం గురించని మీరు పెళ్లి రోజు నా కోసం ఎదురు చూస్తుంటే నేను వచ్చి ఆకలి గురించి ఒక భిక్షాట కూడా వచ్చినప్పుడు నన్ను గమనించలేరు, ఆ రోజే మళ్ళీ శివరాత్రి. ఈ మూడు రాత్రులు గలవడం వల్ల శివరాత్రికి విలువ శంకర. ముల్లోకాధిపతికి మూడు కన్నులు, ఆ మూడు కన్నుల రోజు శివరాత్రి. మూడు సందర్భాలకి, మూడు కారణాలకి ఆ యొక్క నిలువెత్తు నిదర్శనమైన రోజు అది శివరాత్రి. ఎవరికి చాలా తక్కువ మంది తెలుసు. వాస్తవానికి ఈ రోజు శివరాత్రి సందర్భంగా మనం ముఖ్యంగా మాట్లాడాల్సుకోవాల్సిన విషయం ఏంటంటే, శివరాత్రి నాడు మీరు ఎన్ని డబ్బులతో లేదంటే బంగారంతో లేదంటే ఎంత గొప్పగా దేవుడికి పూజలు చేసినా దేవుడు సంతోషపడడు. బాధపడుతుంటారో వారికి వెళ్ళి ఓ పూట మీ వల్ల వాళ్ళ కడుపు నింపితే ఆ రోజు నిజంగా శివుడు సంతోషపడతాడు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. అవును, నిజమే కదా? అదే నిజం. అయితే కాలికి ఏమైంది గురుగారు? ఇది మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాం మేము. గుడి గురించి లెటర్ పెడితే ఆ ప్రాంతం నుంచి కిందికి వస్తుంటే ఆ బంజారాయిల్స్ ఇది డౌన్ ఉంటుంది కదా మిత్రం అంతా, ఆ డౌన్లో ఒక మిత్రుడు ఏం చేశాడంటే గురూజీ అని పిలిచాడు. నేను ఛానల్లో కనబడతాం కదా, పిలిచినప్పుడు ఆయన వెనక్కి మరలేను. మరలి చూసేసరికి బండి జంప్ అయిపోయితే పడు కింద పడ్డా, బలంగా దెబ్బ తగలేదు. ఇప్పుడు 1 మంత్ అయిపోయింది. అయితే మీకు ఇప్పుడు తగిలిన దెబ్బ కర్మ అంటారా? అంటే మీరు పరీక్ష అంటారా? ఎందుకంటే తప్పు అనేది కాదు, ఎందుకంటే నా అంతల నేను పోయి దేనికో గుద్ది మధ్య మత్తులో ఉండో లేకపోతే నన్ను ఎవడో గుద్దితే తప్పుడు, నా అంతల నేనే ఎగిరి పడిపోయినా బ్రేక్ పడగానే. ఎందుకంటే గుడి గురించి అని చెప్పేసి తిరుగుతున్నా అప్పటికీ 15-20 రోజులు. నేను రాజాసింగ్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను, వెళ్ళి పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలిశాను. ఇప్పుడు వివేకానంద ఎమ్మెల్యేని కలిశాను, కార్పొరేటర్ని కలిశాను. ఈ తరుణంలో ఏమైంది, రేవంత్ రెడ్డి గారిని కూడా వెళ్ళి కలిసా, లెటర్ ఇవ్వమన్నారు వాళ్ళు, లెటర్ ఇచ్చాం. ఇచ్చేసి వస్తున్న సందర్భంలో ఇది పొరపాటున లేకపోతే ఎవరో వచ్చి మమ్మల్ని కావాల్సుకొని గుద్దింది కాదు, పరమాత్ముడు పెట్టిన పరీక్ష అనుకోవచ్చు కదా. కాళ్ళకి ఇది ఇబ్బంది అయితే గుడి కడతాడా కట్టడా అని దేవుడు కేదార్నాథ్ గుడి కట్టబడుతున్నాం, కేదార్నాథ్ ఆలయం శంకర. ఓకే, అయితే మరి ఇప్పుడు ఈ గుడికి సంబంధించి మీకు ఆర్థికంగా ఎవరు సహాయం చేస్తున్నారు? మీరే ఆర్థికంగా చేసేది మీలాంటి మహానీయులు, భక్తులే. మేము మా దగ్గరే ఉంటాయి, సాధువుల దగ్గర మాది ఏంటంటే పరమాత్ముడు అక్కడే కేదార్నాథ్ ఆజ్ఞిచ్చాడు మాకు. మేము చాలా మందిని వెళ్ళి 11 రూపాయలు మాత్రమే అడిగాం, ఇంటింటికి ఒక మనిషి 11 రూపాయలు ఇమ్మని అడిగాం. ఎన్నో కోట్ల జనాభా శంకర. ఇప్పుడు నాకు నిన్న మొన్న ఫోన్ వచ్చింది, కేదార్నాథ్ ఉత్తరాఖండ్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఎప్పుడు వస్తున్నారు, మాకు ఒక ఇంటర్వ్యూ కావాలి అని మీ యూట్యూబర్ చేశారు అక్కడ నుంచి. ఇప్పుడు 4వ 3వ ఛానల్ వాళ్ళు చేశారు, వచ్చే నెల వెళ్తున్నా కేదార్నాథ్. ఇది మీ జీవితంలో మొట్టమొదటి గుడి? ఇది రెండో గుడి, మహంకాళి గుడి కట్టాము మేము ఆల్రెడీ ఒకటి, ఇది రెండో గుడి కేదార్నాథ్. కేదార్నాథ్ ప్రత్యేకంగా ఎందుకు కట్టాము అనేది కూడా చాలా మంది అడిగారు ప్రశ్నలు కూడా. ఎందుకంటే మిత్రమా, ఉత్తరాఖండ్ అనేది కొండ ప్రాంతం, అది ఇప్పుడు 14-15 కిలోమీటర్లు పైకి వెళ్ళి 0 ఆక్సిజన్ ఎక్కువ శాతంగా చూస్తే, అక్కడ వయసు పైన పడిన వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కువగా అందదు, అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు పోలేరు, కాలం చేసేస్తారు. ఆ మంచు కొండల నుంచి కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, మళ్ళీ మనిషి దొరకడు కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పరమాత్ముణ్ణి అక్కడ చేరడానికి కారణ జన్ముడు మాత్రమే వెళ్తాడు అక్కడికి, ఒక్కడే వెళ్తాడు, ఫ్యామిలీతో వెళ్ళరు అక్కడ. కేదార్నాథ్కి ఫ్యామిలీస్తోని వెళ్ళరు శంకర. నువ్వు గమనించి హిస్టారికల్గా నువ్వు ఎన్ని సెర్చ్ చేసినా కూడా కుటుంబ సమేతంగా చాలా తక్కువ వెళ్తారు, ఒక 10-5% ఉంటారు. ఎందుకంటే ఆ పైకి వెళ్ళిన వాడు కిందికి తిరిగి వస్తాడో లేదో కూడా తెలియని సమయం అది. అయితే అందరికి అనుకూలంగా కట్టబోండాలి, కుటుంబం అంతా ఇక్కడికి రావాలి, ఎవరో ఒకళ్ళు కుటుంబంలో కోల్పోతే ఆ బాధని ఉండకూడదని అదే నమూనా రాయితోనే కడుతున్నాం మొత్తం కేదార్నాథ్ ఆలయం. అయితే ఇప్పుడు శివుడి యొక్క మూడో కన్ను ప్రత్యేకత గురించి. చాలా మంచి ప్రశ్న అడిగారు. మూడో కన్ను అనేది పరమాత్ముడికి ఎందుకు ఉంది, మనకెందుకు లేదు? శివుడు కూడా దాని ప్రత్యేకత ఏంటి చెప్తాము.
మీకు మూడో కన్ను ఉంది, మీలాంటి మానవులకు కూడా చాలామందికి ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఏ సిక్స్త్ సెన్స్. పరమాత్ముడు దాన్ని రుజువు చేసి చూపించాడు, మనం రుజువు చేయలేకపోయాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తుంటావు పరీక్షల్లో కానీ ఇంకేదైనా కానీ ఇది రావచ్చేమో అది రావచ్చేమో అది రావచ్చేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఫెయిల్ అవుతుంటాం అలాంటి దాంట్లో. కానీ పరమాత్ముడు ఫెయిల్ కాలేడు. ఆయన నిర్ధారించకుండా, నేను నీకంటే తెలివైన వాడిని, నీవు చేస్తున్న బాధలు, నువ్వు చేస్తున్న అరాచకాలు, నువ్వు చేసేటి అన్నీ ఈ రెండు కన్నులతో నేను చూడలేదు కాబట్టి మూడో కన్ను అడ్డంగా పెట్టుకొని చూస్తున్నా, అంటే వక్రంగా చూస్తున్నాడు అని అర్థం. మూడో కన్ను ఎందుకు ఉందంటే మిత్రమా, నీకంటే తెలివైన వాడు, నీకంటే లోక జ్ఞానాన్ని చూడగలిగిన వాడు, నీకంటే తెలివి బాధ్యతలు బరువులని మోయగలిగిన వాడు, నీకంటే దూరపు దృష్టిని నేను చూడగలను, చూసి రుజువు చేసినందుకే ఈ మూడో కన్ను నాకు ఉంది అని ఆ మూడో కన్ను ఇలా వంకరగా ఉండి తెల్లిగా కొద్దిగా నల్లగా ఉంటుంది, కొద్దిగా తెరిచి కూడా ఉంటుంది. అది దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే శివుడు రెండుసార్లు మాత్రమే కన్ను తెరిచాడు. అది ఒకసారేమో అంధకాసురుడి రూపంలో జరుగుతూ ఉన్న విషయ వివరణలో చాలామందికి ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు పార్వతీమాత సంధ్యా సమయంలో నా తండ్రి కళ్ళు మూసేది వచ్చి వెనుకల నుంచి కోలాహానికి అంటే ఆనందానికి మూచినప్పుడు తండ్రి హెచ్చరిస్తూ ఉంటాడు పార్వతి, నా కన్నులు మూయడం ప్రమాదం, మూయకూడదు అంటే. ఇక తండ్రిని అమ్మని తండ్రి బాధ పెట్టలేక ఇంకా ఆనందంగా పార్వతీమాత అట్లా ఉన్నప్పుడు మనమైనా అలానే చేస్తాం కదా. అయితే అలా పెట్టినప్పుడు సృష్టి అంతా ఒక్కసారిగా అతలాకుతలం అవుతుంటుంది. అప్పుడు ఈ దేవాది దేవతలు గమనిస్తారు. అది పరమాత్ముడు ఏం చేస్తాడంటే పార్వతిని చేయి తీయమంటే ఆమె మనసు నొప్పి అవుతుందేమో అని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడు, అమ్మ ఇలా పెడుతుంది కన్ను, ఈ దూడను అసలు మీద నుంచి వస్తుంది కదా. తండ్రి ఏం చేస్తాడంటే కొద్దిగా చిన్నగా తెరుస్తాడు కన్ను, ఈ మూడో కన్ను, అంటే ఈమెకు తెలియాలి ఇలా ప్రమాదాలు ఉంటాయని. తెరిచినప్పుడు ఆ యొక్క కన్ను తెరిస్తే ఎటువైపు చూస్తే అటు ప్రమాదం జరుగుతుందని తండ్రి ఏం చేస్తాడు, ఆ కన్ను తెరిచి ఒక్కసారిగా జలం వైపు చూస్తాడు, సముద్రం వైపు చూసినప్పుడు జలేంద్రుడు అనేవాడు ఉద్భవిస్తాడు. జలేంద్రుడు, ఆయన గురించి శాసనాలు రాసి ఉన్నాయి. జలేంద్రుడు పుడతాడు, అంటే ఒక్కసారిగా ఆకాశం పైకి ఎగుస్తుంది ఆ రూపం. ఆ తర్వాత మళ్ళీ అమ్మ అయినా కూడా తీయదు. అది ఏం చేస్తాడు అప్పుడు అమ్మకి ఏమర్థమవుతుందంటే హెచ్చరిక అర్థమవుతుంది, దేవుడా అయిన వల్ల ఇంకా ప్రమాదం జరగదు, మూడో కన్నుల విశిష్టత దాగుంది కదా అని ఆలోచించేసి అమ్మ క్షమించమని చెప్పిన తర్వాత ప్రశాంతంగా ఆ రెండు కన్నులు మూసుకొని సైలెంట్గా ఉంటాడు. ఉన్న తర్వాత ఓ రోజు పశుపతి రూపంలో కూర్చొని అరణ్యం అంటే చాలా దట్టమైన అడవిలో కూర్చొని తండ్రి ధ్యానంలో కూర్చొని ఉంటాడు. ఇంద్రుడు వాహనం మీద పోతూ ఉంటాడు, ఏనుగు ఇంద్రుడి వాహనం పోయినప్పుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడు ఎవరు వచ్చేసి నేను పోతుంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నన్ను చూసి లేచి మొక్కకుండా ఈయన పశుపతి అవసరంలో కూర్చుంటాడు. అంటే మామూలు పశువులు కాసే ఒక రూపంలో ఉంటాడు అనమాట తండ్రి. ఇక నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు అన్న కోపం వచ్చి ఇంద్రుడు 4-5 సార్లు పిలుస్తాడు, ఏమయ్యా నేను వచ్చాను గమనిస్తలేవా, పోతుంటే మర్యాద లేదా అని అంటారు కదా మిత్రం, నువ్వేం అంటావు కదా. తండ్రి దీక్ష భగ్నం అవుతుంది అని కళ్ళు తెరవడు. తెరవకపోతే ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఒక కర్రతోని తండ్రిని కొడదాం అంటే ఆ దీక్ష భగ్నం చేసి లేపుదామని అహంకారంతో కట్టెని విసిరేయడానికి పోతున్నప్పుడు తండ్రి ఒక్కసారి, ఇప్పుడు తండ్రి ఇలా కూర్చున్నప్పుడు ఇంద్రుడు ఏనుగు మీద ఉంటాడు అంటే ఏను కొంచెం పైన ఉన్నట్టు కదా ఇంద్రుడు, ఇలా ఉన్నప్పుడు ఇలా కన్ను ఇలా పైకి లేపుతాడు, ఈ రెండు కన్నులు తెరవడు. ఎందుకంటే ధ్యానం అనేది ఆ యొక్క యజ్ఞం ఏదైతే ఫలితం ఉంటుందో రాకుండా పోతుంది అన్న ఉద్దేశంలో మళ్ళీ మూడో కన్ను ఇలా తెరిచి ఇలా మూస్తాడు. అంతే తూర్చినప్పుడు ఆ యొక్క కాంతి ఆకాశం వైకి వెళ్ళిపోయి అంధకాసురుడు పుడతాడు పైనుంచి. అంధకాసురుడు కూడా శివుడి కొడుకే. అలా పుట్టినప్పుడు ఈయనకు అర్థమైపోతుంది, కూసున్నది ముల్లాది ముల్లోకాధిపతి, నేను తప్పు చేశాను అని శరణగతి శరణగతి అని మొక్కుతే తండ్రి ఏం చేస్తాడు, విష్ణువుని పిలిచి విష్ణువు ద్వారా ఆయనకి ఇచ్చే ఏర్పాటు చేస్తాడు. రెండుసార్లు తెరిచాడు. మీకు తెలుసా అదే జలేంద్రుడి వల్ల భూకంపాలు లక్షల సార్లు వచ్చాయి మన దగ్గరికి. జలేంద్రుడిని ఆపిపెట్టారు. జలేంద్రుడు ఒక్కసారి ఎగిసిపడ్డాడు అంటే భూమండలం ఎగిరిపోతుంది అంతే. ఆయన శివుడికి ఎంతమంది పిల్లలు చూడండి, ఆయన గారికి సంతానం కేవలం మనం అనుకున్న రీతిరీత్యా మాట్లాడుకుంటే నల్లపోచమ్మ తల్లి మాత్రమే, అమ్మగారి యొక్క శరీర రక్త మాంసాలను పంచుకొని పుట్టింది మహారీరాలు. మిగతా వాళ్ళంతా కారణ జన్మల చేత కారణాల చేత కుంకుమ ఇవన్నీ వీళ్ళ కారణాల చేత వచ్చారు. శరీరానికి అనుసంధానమై పుట్టింది మాత్రం నల్లపోచమ్మ తల్లి. అందుకే అమ్మకి నల్లపోచమ్మ తల్లికి చాలా చాలా చరిత్రకు విలువ ఉంటుంది. నీ ఒకరోజు కేవలం అమ్మ మహంకాళి గురించి, ఈ శివుడి గురించి, నల్లపోచమ్మ గురించి మాట్లాడదాం. మంచి చాలా వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ అది. ఆ విధంగా తండ్రి యొక్క మూడో కన్ను రెండుసార్లు తెరవబడ్డది శంకర. మూడోసారి తెరుస్తామని అనుకుంటే మంట అగ్ని ఏదైతే వస్తుందో ఈ మానవ భూమండలి తట్టుకోలేదని చెప్పేసి నువ్వు అన్నావు కదా, అత్యాచారాలు అగత్యాలు మంచి చెడు ఎన్నో పనులు జరుగుతున్నాయి కదా, ఇవన్నింటినీ తండ్రి చూడలేకపోతుండే శంకర, ఇవన్నీలో దాయలేకపోతున్నాడు. అందుకే ఆయన కన్ను ఇలా తెరుచుంటుంది కొంచెం, అంటే దాంట్లో ఉండలేకపోతున్నాయి అవి. ఒక
ఒక్కసారి భగ్గున బయటికి మంట మొత్తం భూమండలం కాలిపోదా అంటే ఆయన మనకి హింట్ ఇస్తున్నాడని అర్థం. మరి అది ఎలా తెలుసుకోవాలి? నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఎవరికైనా పోయి చెప్తే నవ్వుతారు కదా. అలా ఎలా ఉంటుందా, ఆయన మూడకన్నా అంటాడు, అది అంటాడు, కూర్చుంటాడు, బట్టలు ఇక్కడ కూర్చుంటాడు, ఇవే అంటారే. కానీ దాంట్లో ఉన్న డెప్త్గా శాస్త్రజ్ఞానానికి కావాల్సిన విషయాలు తెలుసుకోరు. ఇప్పుడు ఈ పురోహితులు అందరూ చెప్పేది అదే కదా, ధర్మ మార్గంలో నడవండి, ఆడపిల్లలకి విలువేయండి, సౌభాగ్యవతలను కాపాడండి, పసుపు కుంకుమలు కాపాడండి, అన్నదమ్ములకు ఆస్తుల విషయంలో గొడవపడదు అని చెప్పేది ఇవన్నీ ఏంటంటే ఏమి తీసుకెళ్తావు చెప్పు నీవు. నిన్ను బంగారు పల్లకిలో నిన్ను మోయగలను, కానీ నిన్ను బంగారంతో పూడ్చగలనా? బంగారంలో పూడ్చగలనా? మట్టిలోనే కదా పూడ్చేది. కాబట్టి ఏంటంటే నిజమైన విలువ మట్టి అని తెలుసుకున్నప్పుడే ఈ దేహం మీద మీరు అన్నట్టుగా అన్ని విలువలు కొంచెం కొంచెంగా మార్పులు చేరుపులై మంచితనం రావచ్చు కదా మిత్రమా. అయితే ఈ గంగమ్మ తల్లి పార్వతీదేవి శివుడికి మధ్యలో జరిగినటువంటి గంగమ్మ తల్లి పార్వతీదేవి శివుడు ఈ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి విభేదం ఏంటి అసలు? చూడండి, బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే సరస్వతి మాతని నాలుకపై తీసుకున్నాడు, నాలుక మీద ఉంటుంది సరస్వతి మాత. విష్ణు మహానీయుడు ఏం చేశాడంటే అమ్మని లక్ష్మీ మాతని గుండెల మీద పెట్టుకున్నాడు. మళ్ళీ చెప్పండి, సరస్వతి మాత బ్రహ్మగారి నాలుకలో ఉంటుంది, అందుకే తలరాతలు రాస్తాడు. విష్ణుదేవుడు వచ్చేసి లక్ష్మీ మాతని ఆయన యొక్క స్థలనం అంటే గుండె మీద చోటిచ్చాడు. విష్ణుదేవుడు గుండె మీద లక్ష్మీమాత ఫోటో ఉంటుంది కదా, ఫోటోలో చూస్తాం ఇచ్చాడు. అదే నా తండ్రి పరమాత్ముడు ఏం చేస్తాడంటే మానవులను నేను పుట్టించుకున్నాను కాబట్టి ఆడ మగ అనే వాళ్ళకి సరి సమానమైన హక్కులుంటాయని నా యొక్క భార్యమైన నీవు నా యొక్క అర్ధాంగివై అర్ధనారీశ్వరుడైనందుకు నా శరీర భాగంలో సరి సమానంగా నీకు విలువ ఉంది అని అక్కడే రుజువు చేశాడు. మానవులంతా ఆడ మగ అనే ఒక జాతికి మాత్రమే అరువులు, అందులో సరి సమానం ఇద్దరు ఉండాలి అని ఆ స్థానం ఇచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో గంగామాత తండ్రి కొన్ని ఈ యొక్క జలేంద్రుడు అన్న విషయాలు మనం మాట్లాడిన సందర్భంలో అమ్మగారు తండ్రికి తారాస పడతారు. పడినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, గంగా నీ వల్ల చేయాల్సిన సృష్టి కార్యకలాపాలు చాలా ఉన్నాయి, నీవు నాతో పాటు అంటే అమ్మ ఒక కార్యక్రమంలో తండ్రిని ఇష్టపడినందుకు తండ్రి ఆవిడని ఇష్టపడి మోహించి తల్లిని నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చుకుంటాడు గంగామాతని. మన దగ్గర ఏమి చెప్పి ఉంటాయంటే పార్వతీమాత కనబడకుండా ఇందులో దాచుకున్నాడు అంటారు, కానీ అది అబద్ధం. పార్వతీమాత కనబడుతూనే ఆయన ఈ జటంలో దాచుకుంటాడు. ఈ జటం ఏంటంటే శివుడిది కష్టాలు, మానవులు చేస్తున్న ఆకృత్యాలు, మానవుడు చేస్తున్న చెడు కార్యక్రమాలన్నిటికీ ఇది ప్రూఫ్. అందరినీ బాధలన్నింటినీ కట్టి చుట్టి అన్ని చేసిన్లో పెట్టుకుంటాడు. నువ్వు చేస్తున్న అన్ని పెట్టి 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 పెడితే గంగామాతని అందులోనే పెడతాడు. పెట్టేసేసి ఏమంటాడంటే, గంగా సమయం వచ్చినప్పుడు నేను నిన్ను దిగుమంటాను, నీతో నాకు పని ఉంది అని అన్నప్పుడు పార్వతీమాత ఒకరోజు కనిపెడుతుంది. ఏమయ్యా, నన్నేమో శరీర భాగంలో సగానికి సగం నేనే అని బాధ్యతలపై చెప్పావు, మరి నా నెత్తి మీద ఆవిడని కూర్చోబెట్టావంటే సగం బరువు నాకు సగం బరువు నీకు ఉంది కదా, దాని అర్థం ఏంటి చెప్పు అని ఇద్దరు తల్లులు కొట్టాడితే అమ్మ కూడా అడుగుతుంది గంగామాత, చెప్పు మరి ఎక్కడ అడుగుతుందిగా, మరి విషయం వివరణ తెలియకుండా నాకు అవమానకరంగా ఉంటుంది తండ్రి అని. ఇప్పుడు నాదా అంటే తండ్రి వివరిస్తాడు, సృష్టి లయకారకుడైన నేను, సృష్టిని ప్రారంభించిన నేను, సృష్టి అంతా నేను చూడలేను, నా పిల్లలని నేను చంపలేను గంగా, సమయం వచ్చినప్పుడు నా జటాన్ని నేను విప్పినప్పుడు సృష్టిని ముంచడానికి నీవు అవసరం పడతావు నీటి రూపాన అంటే నా పైన స్థాయి నీది కాబట్టి నా నెత్తిలో పెట్టాను నిన్ను. లయకారకుడు నేను, సృష్టిని ఆరంభించింది ప్రారంభించింది నేను, కానీ నేను కన్న నా పిల్లలని నేను చావులో చూడలేను కాబట్టి నేను మూడు కన్నులు మూసుకున్నప్పుడు నీవు గంగా రూపాన బయటికి వచ్చినప్పుడు ఈ సృష్టిని ముంచేయగలవు. 30 సెకండ్లే, 30 సెకండ్లు ముంచేస్తుంది సృష్టిని. అందుకే నా పైన స్థాయి నీది కాబట్టి ముల్లోకాధిపతిని ఆడపిల్లలకి నేను అన్ని విలువలు ఇచ్చాను కాబట్టి నా నెత్తి మీద నీకు స్థానం ఉంది అంటే గంగామాతకి శివుడి పైన స్థాయి ఆమె. ఈరోజు ఇప్పుడు ఎవరన్నా చనిపోతే అది శివుడి యొక్క ఆజ్ఞతో కాదు? ఎందుకు, మానవుడి యొక్క ప్రాణదాత ఆజ్ఞ లేని ఎలా చనిపోతాడు? మరి ఇప్పుడు తన పిల్లలను తన చంపలేను చూడలేను అంటున్నాడు, అది వేరు ఇది వేరు. సృష్టిలో సృష్టి మునిగేది ఆకృత్యాలు, ఆడపిల్ల రక్షణ లేనప్పుడు, అన్నదమ్ముళ్ళే పొడుచుక తిన్నప్పుడు, ఇంట్లో విలువలు లేనప్పుడు, సౌభాగ్యవతులను కిరోసిన ఆయిలు మెడలు పట్టి అది పెట్టి తాకులు పెట్టి అది కోస్తున్నారా? ఇవన్నీ అయ్యి 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 ఒకరోజు ఇవన్నీ పైశాచికత్వం. నీవు అన్నావు కదా ప్రశ్న, గురుగారు మనిషిని మనిషి తింటాడు కదా, ఆ రోజు వచ్చిన రోజు ఆయన చూడలేడిగా, కళ్ళు మూసుకుంటాడు. ఇప్పుడు నువ్వు మామూలు జీవితం ఇచ్చి మామూలుగా చనిపోయిన దాన్ని ఆయన స్వీకరించి మళ్ళీ పుట్టించుకుంటాడు. అదే మూడో కన్ను మూస్తే మొత్తం అంతమే ఆ రోజు. మూస్తే కాదు, తెరిస్తే. తెరిస్తే తెరిస్తే అదే ఏం తెలియకుండా మూసిన రోజు భూమండలం గంగామాత వచ్చే ఆయన అనుమతి ఇచ్చేస్తాడు. ఇంకా మూసిన రోజు ఖచ్చితంగా, తెరిసిన రోజు అగ్ని అగ్నితో ఆహుతి అయిపోతారు మానవులు. ఎంతమంది అవుతలేరు ఈ రోజు చెప్పండి, చాలా మంది. కరోనా ఎలా చూడొచ్చు? కరోనా చూడండి, మానవ విపత్తు, అదొక వ్యాధి మాత్రమే, సృష్టి వైపరీత్యం కాదు. స్పష్టంగా రుజువులు ఉన్నాయి కదా, చైనాలో పుట్టిందని, అక్కడ పుట్టింది, ఇక్కడ పుట్టింది అని చెప్పి వాస్తవమే. కాకపోతే ఏంటంటే చాలా మంది చనిపోయారు, చేశారు, లక్షల్లో కోట్లలో పోయారు మనుషులు, అది ఒక వైపరీత్యం. అది మెడలో ఉన్నటువంటి పాము సాగర సంగమం చేశాడుగా పరమాత్ముడు,
అప్పుడు ఏం చేశారంటే గరళకంఠుడు అనేది తండ్రికి బిరుదుంది. గరళకంఠుడు అని అంటే ఆయన ఏం చేశారంటే గరళం అంటే విషం శంకర. ఏం చేశారంటే సాగర మదనం చేస్తూ ఉన్నప్పుడు అమృతం అనేది బయటకు వచ్చే సమయానికి విషం వస్తుంది. మొదట విషం వచ్చేస్తే దేవతలు ఇటువైపు రాక్షసులు పారిపోతారు భయంతో. ఆ విషం మీద పడితే చనిపోతాము, నీళ్ళల్లో పడినా మానవులు తాగితే చనిపోతారన్న భయంతో ముల్లోకాధిపతి దగ్గరికి వెళ్తే పరమాత్ముడు వచ్చి నాట్యం చేసి ఆ యొక్క ఆదిశేషు సాగర మదనం పాముతోనే జరిగింది కదా, ఆ యొక్క అమృతం వచ్చే సమయానికి వచ్చిన విషాన్ని దాంట్లో ఆయన గారి దగ్గర ఉంటుంది శంకు, శంకులో తీసుకొని తాగేస్తాడు తండ్రి. గొంతులో పెట్టుకుంటాడు అంట. ఆ గొంతులో ఎందుకు పెట్టుకుంటాడు అని అంటే ఒకవేళ విషం నీళ్ళల్లో ఉన్నదనుకోండి ఎప్పటికైనా మానవులు తాగుతారు కదా ప్రమాదం. అదే ఒకవేళ మనిషి వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళు మీద వచ్చి పడిందంటే మళ్ళీ విషయమే కదా. అలా మానవుల మీద పడనీయకుండా మానవుడు తాగే ఆ నీటిలో అది కలవకుండా నేను ముల్లోకాధిపతిని కాబట్టి నా యొక్క స్థితి లయకారకులని నేను సృష్టించాను కాబట్టి వారి బాధని నేను ఇక్కడ పెట్టుకుంటా, కానీ నేను మింగలేను, మింగినా నాకు ప్రమాదమే, బయటికి ఉంచినా మానవులకే ప్రమాదం అని చూపించడానికి పెట్టాడు మీ బాధ నాది ఇక్కడ ఉంది గొంతులో. అందుకని అది మెచ్చి ఆదిశేషుడు తండ్రి పాము రూపాన ఇక్కడే రెస్పెక్ట్గా ఉంటాడు. అక్కడ విషాన్నే జిమ్మాలంటే ఎంతసేపు అయినా చిమ్మలేడా, ఒకసారి వదిలేయలేడా, కానీ ఆపలేడు. ఎందుకంటే బాధ అవతల వ్యక్తికి తండ్రి యొక్క నానుడు ఏం తెలుసా మిత్రమా, 100 మంది చెడ్డ వాళ్ళకి శిక్షలు పడాలి, ఒక్క మంచివాడికి కూడా శిక్ష పడద్దు అనేదే పరమాత్ముడి ఆజ్ఞ. నువ్వు బాగా గుర్తుంచుకో రాజ్యాంగంలో రాసింది. అవును, ఎంతమందికి శిక్షలు పడ్డా కానీ ఒక్క అసలు నిర్దోషికి శిక్ష పడకూడదని రాసింది, బాగా గుర్తుపెట్టుకోండి. అది నిజంగా పరమాత్ముడి ఆజ్ఞ కూడా అదే. శివుడు గాంజా సేవిస్తాడా, సేవిస్తాడా అనేది సురాపానమే రాసింది కదా, సురాపానమని ఉంది కదా అక్కడ శాసనాలు రాసి ఉన్నాయి కదా. మరి శివభక్తులు గాంజా సేవించడం కరెక్టేనా? కరెక్టే అంటే చూడండి అందులో తప్పు అనేది వెతికారు మీరు కాబట్టి దాంట్లో మంచి వెతకండి అంటున్నా. ఓం నమ శివాయ అన్న చెప్పి వెళ్ళిపోతారు కాబట్టి భక్తిలో వాళ్ళు తప్పు చేయట్లేరు అక్కడ, వాళ్ళు గొడవలు చేయట్లేరు. కొంతమంది అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే శివుడి పేరుతో గంజా ఎవరైతే సేవిస్తున్నారో అదే శివుడి పేరుతో అదే శివుడు కూడా మరి విషాన్ని కూడా తాగండి కదా, మీరు కూడా విషాన్ని గొంతులో పెట్టుకున్నారు. అది చేయరు మానవులు, ఎందుకంటే అది విషం అనేది ప్రమాదం కదా, ఇది ఏంటంటే మొత్తం ఆనందం కదా, అది అందుకని అది చేయరు మిత్రమా. మనకు సేఫ్టీ ముఖ్యం కదా. శివ పార్వతి యొక్క అనుబంధాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగానికి ఏమర్థం ఇస్తుంది? చూడండి శివపార్వతుల యొక్క కలయిక ఎలాంటిదంటే మిత్రము, అర్ధనారీశ్వరుడై మొదట ఆడామగవాళ్ళు చెరి సమానమని ఇచ్చాడు ఒకటి, సౌభాగ్యవతులని కాపాడుకోవడానికి పసుపు కుంకుమ రూపాన పార్వతీమాతను రక్షించాలని ఇచ్చాడు. తండ్రి ఎక్కడ కూడా రాక్షస సంహరణ చేసినట్టుగా చరిత్రలో లేవు, ఒక చరిత్ర ఉంది అది మళ్ళీ చెప్తాం. అయితే తండ్రి ఏం చేస్తాడు, వరాలు ఇవ్వడం వరకే. వరాలు ఇచ్చిన తర్వాత తల్లి ఏం చేస్తుంది, వరా ఏదైతే వరాన్ని వాళ్ళు విర్రవీగి రాక్షస సంహరణ నుంచి ఇబ్బంది పెడతారో ఈవిడ సింహరూపమై అందరూ చంపుకొస్తుంది. ఈయననేమో వరాలు ఇస్తాడు, ఆవిడేమో చంపుతుంది అనేది కూడా ఉంది కదా. శివపార్వతుల నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రమ్మ, భర్త వరం ఇస్తే భార్యకు కూడా అంతే హక్కు ఉంది, తప్పుని సమర్థించకుండా శిక్షించే అధికారం. అంటే ఇప్పుడు మానవులు తెలుసుకోవాల్సింది ఏంది, ఆడమ్మగ ఇద్దరు కలిసి ఎన్ని పనులు మంచి చేయాలి, సౌభాగ్యాన్ని నిలబెట్టుకోవాలన్న పని కదా. మళ్ళీ ఇంకోటి అదే శివపార్వతులు ఇచ్చే లక్షణ గుణం ఏంటంటే ఆయన భార్య విషయంలోనే ఎన్నో త్యాగాలు ఆపుకున్నాడు తండ్రి. గరళకంఠుడు అంటాం, నీలకంఠుడు అంటాం, మహామృత్యుంజయుడు అంటాడు, ప్రాణదాత అంటాం కదా, ఆయన పార్వతీ వల్లభుడు కదా, పార్వతీనాథుడు కదా, అమ్మకు కూడా వెలిగించాడు. ఆయన శరీరంలో ఎక్కడ పోయినా అమ్మనే తీసుకొని పోవడమే ఆయన ప్రత్యేకత, అంతకంటే నిదర్శనం. ఈ రోజుల్లో ఇప్పుడు నీకు ఉదాహరణకు పెళ్ళి అయ్యి తీసుకెళ్తామా, ఎందుకంటే వాళ్ళ ప్రత్యేకత వేరు, శివుడి ప్రత్యేకత వేరు. ఆయన చూపించాడు ఒక దేహంలోనే నిర్ధారణ ఇచ్చాడు కదా. సో ఆ శివ పార్వతి యొక్క అనుబంధం గురించి మనం ఇప్పుడు కలియుగంలో ఏమర్థం ఏంటంటే ఇద్దరు సమానం, సగభాగమే తెలుసుకో. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అఘోరులు కానీ లేకపోతే సాధువులు, నాగ సాధువులు కానీ స్వామి సాధువులు కానీ వీరు చనిపోతే వీళ్ళ యొక్క దాన సంస్కారం ఏదైనా రాశి విచిత్రంగా ఉంటుందా? అలా ఉండదు, చనిపోయింది ఈ దేహమే కాబట్టి సహజంగా జరుగుతుంది, సహజంగా జరుగుతుంది. మా మరణం ఏంటంటే మిత్రమా, ఒంటి మీద ఉన్న రుద్రాక్షలు కూడా తీయకుండానే పూడి చేయాలి, కాల్ చేయాలి. మీరు పడుకొని ఉంటారా, కూర్చొని ఉంటారా? శివుడి యొక్క అవతారం అలా ఉండదు. ధ్యానానికి 1000 రకాల మిత్రమా, అంగవైకల్యం ఉన్నవాడు లేచి కూర్చొని చేయగలడా? చేయలేడు. ఇప్పుడు ఒక విధానంగా చూసుకుంటే మనం పడుకున్నప్పుడు కూడా పరమాత్ముడు ధ్యానం చేయవచ్చు, కూర్చున్నప్పుడు చేయవచ్చు, బండి మీద వెళ్తున్నప్పుడు చేయవచ్చు, ఆఫీస్లో చేయవచ్చు. ధ్యానం అనేది మనస్సుతో మన యొక్క అంతఃకరణ శుద్ధితో మన ఆత్మని పరమాత్మని కలపడం. చాలా మంది పడుకునేటప్పుడు కూడా ధ్యానం చేస్తూ పడుకుంటారు. అవును, వాస్తవం అది ముఖ్యమైనది. అంటే కానీ నీకు ఒక స్థలం కావాలనో లేకపోతే ఒక నిర్దమే కావాలి, ఒక మ్యాట్ కావాలి, గోల్డ్ మ్యాట్ కావాలి, దాని మీద కూర్చోవాలంటే అది కాదు కదా. మిమ్మల్ని కాలబెడతారా, పూడి చేస్తారా? ఖచ్చితంగా కాల్చుకోవడమే పుణ్యం మిత్రమా, శాస్త్రజ్ఞానాల్లో రాసింది కాల్చడమే. పూడ్చడం అయితే లేదు, పూడ్చడం అనేది తీయటి జ్ఞాపకం.
కాల్చడమే మన పురాణాల్లో రాసింది కదా. సో ఇప్పుడున్నటువంటి హిందూ ధర్మం సనాతన ధర్మం కాస్త ఈ పొలిటికల్ వైపు మరలుతుందా అంటే దాన్ని మీరేమంటారు? లేదు లేదు, ఇప్పుడు చూడండి పొలిటికల్ వైపు మరలే అంత స్థితిగతులకు ఇంకా మనం రాలేదు. పొలిటికల్గా ఉన్న ఎవరైతే రాజకీయవేత్తలు ఉన్నారో వాళ్ళు కూడా సనాతన ధర్మంలో భాగాలే, వాళ్ళు ప్రత్యేకంగా లేరు కాబట్టి ఇది దాని ఇప్పుడు పొలిటికల్లో మనం కలుస్తున్నాం అనడానికి రాదు. వాళ్ళు శివభక్తులే, వాళ్ళు హనుమంతుడి భక్తులే, వాళ్ళు రాముడి భక్తులే, అంతా మన యొక్క సనాతన ధర్మంలో భాగాలే. ఎవరు కలిసినా ఏం కలిసినా కూడా అంతిమ నిర్ణయం పరమాత్ముడిని ప్రశాంతంగా చేరడం. న్యాయం అన్యాయం అనేది చూడకుండా ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి మిత్రం. అది చాలా సనాతన ధర్మం అదే చెప్తుంది. సనాతన ధర్మం చెప్పేది కూడా ఏంటంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి రాకూడదు అంటున్నాను నేను. ఎందుకు కాపాడుకోవాలి మిత్రమా? మతం ముందా మంచి ముందా అంటే ఏం చెప్తారు? చూడండి, మతాన్ని మానవుడు సృష్టించాడు, మంచితనాన్ని మన శరీరంలో నుంచే పెట్టుకున్నాం. మీరు ఒక చిన్న చిన్న లాజికల్ క్వశ్చన్ ఇస్తారు, చాలా బాగా. ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది మన ఇద్దరికి మధ్యలో, అయితే ఆ గొడవలో విలువ ఏంటంటే మిత్రమా, ఇప్పుడు చాలా మంది అంటారు ఎవడో వచ్చి మన దగ్గర రాజ్యాన్ని వెళ్తున్నారు అంటారు. మీరు నేను అంటున్నాను, అసలు ఎందుకు రాజ్యాలు వెళ్తున్నారు వాళ్ళు, మన వాళ్ళు ఎందుకు ఆ రాజ్యాన్ని వెళ్తలేరు? హైదరాబాద్లో గొడవలు అంటే ఎవరో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రచారం చేసుకుంటుంటే మనం ఎందుకు చేస్తలేమో అని అనుకుంటారు కదా. దాని అర్థం ఏంటి తెలుసు మిత్రమా? ఇక్కడే పుట్టిన వాడికి అమారా మన భూమి, మా ఇల్లు, మా నగరం అనేది పొగరు ఒంట్లోనే ఉండిపోతుంది. వేరే వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళ ప్రచారంలో ఉంటారు. మనది ఏంటంటే మా స్థానబలం పొగరు మనకి. ఏడికే తాడికి చూసుకుందాం, ఈయనే ఉట్టి పెరిగడం, ఇది అనేది స్థానబలం. వాళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రత్యేకతలు హోదాలు పెట్టుకుంటారు. వాళ్ళ విలువ వేరు, మన విలువ. కాశీకి పోవాలంటే తలరాతల రాసి ఉండాలి, నిజమేనా? అంటే అలా అనకూడదు. కాశీ అనేది చూడండి మహాపుణ్యక్షేత్రంలో భూమండలం మీద మొట్టమొదటగా గెలిచిన ఒక మహాక్షేత్రం. పుణ్యక్షేత్రాల్లో కాశీకి ఆ విలువ ఎందుకు వచ్చిందంటే మిత్రమా, అక్కడి నుంచి అఖండ భూమండలం పరిపాలించబడుతుంది. ఓకే, కాబట్టి ఏంటంటే అక్కడికి వెళ్ళాలి చేయాలంటే ఏదైనా మరణకండం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు కదా, మరణం కోసం ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అక్కడే ఎందుకు పూడ్చాలి అని అంటే మరో జన్మకైనా ప్రాయక్షిత్తంగా మళ్ళీ పుడతామేమో పవిత్రంగా అని చెప్పి వెళ్తారు. అంతకు మించి కాశీలో ప్రత్యేకంగా పోయి పూడ్చాలా పంచాలా చంపాలని లేదు. మరి కాశీలో పుట్టిన పెరిగిన వాడు మహా పుణ్యవంతుడా? అక్కడ పాపల దిష్టలు ఉన్నారు, మనుషులేగా వాళ్ళు కూడా, వాళ్ళు మనుషులే కదా. అది అయితే మనిషి కష్టాలు సహజమే. ఆస్తి అంతస్తులు అత్యాశ వల్ల ప్రశాంతతని కోల్పోతున్నారు. అలాంటి వారికి ప్రశాంతంగా ఉండాలి అంటే మీరిచ్చే సందేశం ఏంటి? చూడండి, ఒక మనిషి ఎప్పుడైతే స్థితిగతుల నిమిత్తం అంటే వేరే వ్యక్తులను చూసి ఇలా ఉండాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మనశ్శాంతి కోల్పోతాడు. ఒక 200 సంవత్సరాల క్రితం వెళ్దాం మిత్రమా, వ్యవసాయమే ఉంది అప్పుడు. ఇప్పుడు బండ్లున్నాయి, తర్వాత మీరు అన్నట్టుగానే మాంసాహారాలలో మద్యం ఉన్నట్లో వందల తేడాలు ఉన్నాయి. ఒకప్పుడు ఓన్లీ వ్యవసాయమే ఉన్నప్పుడు మనశ్శాంతి బాగుంది కదా. అవును, ఇప్పుడు అన్ని వెసులుబాట్లు అన్ని అంగు అరవాటాలు మానవుడు చేసుకున్నాయి కదా, మనశ్శాంతిని కోల్పోయింది. ఇప్పుడు మానవుడు చేసుకున్న వాటితోనే కోల్పోయింది కదా. ఒకప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, భార్య పిల్లలు వచ్చేసేయాలి, ఇంట్లో ఉండాలి, ఏదైనా అరుగు ఉంటే అరుగు దగ్గర కూర్చోవాలి, బండ ఉంటే బండమే కూర్చోవాలి. ఇది అంటే మనశ్శాంతికి కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకొని రావడం, తినడం వరకే. ఆధునికత పెరుగుతూ 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 వచ్చి, బాధ్యతలు పెరుగుతూ పెరుగుతూ వచ్చి, మనిషి ఉన్న హంగు హర్వాటాన్ని చూయించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే మనశ్శాంతిని కోల్పోవడం. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో దేవుడి మీద ఉన్న యొక్క భక్తి కూడా పిచ్చిగా మారుతుంది. అప్పులు చేసి పూజలు చేస్తున్నారు, మొత్తము ఏమంటారు ఇక ఇంట్లో ప్రశాంతత లేకుండా పూజలు చేయడము, అంటే అసలు పూర్తి స్థాయిలో డబ్బు ఆస్తి ఏమున్నా కూడా, ఎంత కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు పూజలు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం చూడండి, వాళ్ళు అలా కష్టపడతలేరు. నీకు చెప్పింది నువ్వు విన్నది కూడా అవాస్తవికమైన విషయం. ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి పూజ చేస్తున్నారు అని అంటే ఆ అప్పు తెచ్చి చేసిన పూజ వల్ల వాళ్ళు బాగుపడతారేమో అన్న నమ్మకం. అంతేగాని ఆ పూజ అంటే నేనేమంటున్నా అంటే దేవుడికి డబ్బు ముఖ్యమా భక్తి ముఖ్యమా? భక్తి ముఖ్యం, కానీ ఇప్పుడు ఏదైనా స్థితిగతులను చూయించుకోవడానికి డబ్బే అవసరమైంది కదా. అయితే నేనేమంటున్నానంటే దేవుడికి నిజంగా భక్తే ముఖ్యమైనప్పుడు కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనుకుంటే చాలు, ఎక్కడున్నా పర్లేదు ఎలా తెలుస్తుంది అని అన్నారు కదా, మరి అది అది ఎవరికి దేవుడికి తెలియదు? లేదు, ఇప్పుడు నీవు ఒక తప్పు చేసావు లేదా ఇంకేదైనా పొరపాటు చేసావు, ఏ విధంగా నీకు తెలుస్తుంది? నీ శరీరానికి అయితే నువ్వు ఎప్పటికీ నీ శరీరంలో నువ్వు ఏ తప్పు చేసినా నీ లోపల నీకు చాలా ఆనందంగా ఉంటుంది, నీ అంతలో నువ్వు బాగుంటావు. కానీ నీ యొక్క తప్పులని, నీ యొక్క పొరపాట్లని, నీ యొక్క చేసిన పాపపుణ్యాలను చెప్పేది ఈ భూమండలంలో ఎవరు? మొట్టమొదటిగా ఒకటి పురోహితుడు చెప్తాడు, రెండోది సాధువులు, అఘోర సాధువులు లేకపోతే నాగ సాధువులు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు చెప్తారు. అంటే దైవాధీనంలో ఉన్న వాళ్ళే, అమ్మానికి దోషం ఉన్నది,
నీకు నాగదోషం ఉంది లేకపోతే పిల్లలు పుట్టడానికి చెప్తారు. అంటే ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది చెప్పడానికనంటే పరమాత్ముడు నిన్ను శరీరాన్ని పుట్టించి కారణం చేత కారణాలు చెప్పడానికి వేరే వాళ్ళ ద్వారా ఆ విషయాన్ని అందిస్తాడు. అది తెలుసుకుంటున్న ఆ ప్రయత్నమేను అన్నది. పరమాత్ముడి ఓం నమ శివాయ అని తెలుసుకుంటా అయిపోతుంది కదా అని అంటే తప్పు తెలుసుకున్న తర్వాత చేసే దానికి విలువ ఉంటుందా? తప్పు లేకుండా నువ్వు కళ్ళు మూసుకొని నేనే అన్నిటికీ న్యాయాన్ని ధర్మాన్ని నేనే చూసుకుంటా అని చెప్పి తెలియకుండా చేయడం తప్ప, తెలిసి చేసుకున్న దానికి ప్రాయక్షితం ఉంటుంది కదా, తెలియకుండా చేసిన దానికి ప్రాయక్షితం ఉంటుందా మిత్రమా? తెలిసి చేసుకుంటేనే ప్రాయక్షితానికి. పరమాత్ముడు అప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను నాగం పాముతో కాటేసేదాన్ని వీడికి తెలిసింది కదా అని చెప్పి పాముతో కాటేయకుండా చీమతో కాటేస్తాడు. శాస్త్ర జ్ఞానాల్లో ఉన్నాయే కదా ఇవన్నీ నువ్వు అడుగుతున్నాయని. నా ప్రశ్న ఏంటంటే అలా ఉండదు అంటే అనుకునే ముందు తెలవాలి నీకు. ఇప్పుడు వేల మంది పండితులను తెచ్చి పూజించే దానికన్నా నీకున్న దాంట్లో ఒక్క పండితుని తెచ్చుకొని పూజించుకోవచ్చు కదా. నువ్వు చేసుకుంటున్నావు భక్తికి మార్గం ఎత్తుకుంటున్నావు, కానీ ఆ డబ్బు లేకున్నా కూడా చేసుకోవచ్చు. పరమాత్ముడికి తెలియదా నేను నిలబుట్టేయాలో? నేను పూజించకూడదు అని నేను అనట్లేదు, నీ భక్తి నీదే, కానీ ఒక్క పండితుడితో చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అంగరంగాలు చేసుకున్నా పూజ మంచిదే, నీ ఒక్కడి చేసుకున్నా మంచిదే, కానీ ఒకరి ద్వారా నీవు తెలుసుకొని చేసుకున్న పూజకి విలువ ఉంటుంది. మీరు తెలుసుకొని తప్పు యొక్క ప్రాయక్షిత్తాన్ని చూసి అనుభవించి పూజ చేసుకున్న పద్ధతికే విలువ. బాగా గుర్తుపెట్టుకోండి, గురువు లేని విద్య గుడ్డి విద్య, అది ఉత్తిగా రాలేదు శ్లోకం. ఏకలవ్యుడి పరిస్థితి ఏంది? విద్య అన్ని నేర్చుకున్నాడా, తర్వాత వచ్చి ఏం చేశాడు వేదవ్యాసుడు, నాయన గురువు యొక్క భిక్ష ఏమిస్తావు అంటే చెప్పండి నా ప్రాణవరంగానే బుట్టన వేలే తీసుకెళ్లాడు. కాబట్టి గురువు లేని విద్య ఎప్పటికైనా వృధాని శంకర చెప్పండి. ఒక మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటే మనిషి కోపాన్ని కావచ్చు, సంతోషాన్ని కావచ్చు, బాధని కావచ్చు, ఆనందాన్ని కావచ్చు అదుపులో పెట్టుకోగలుగుతాడు? అంటే నిజం ముఖ్యమైనది. నిజం అనేది చెప్పి జరిగిన పొరపాట్లన్నీ వివరణ ఇచ్చి ఇంట్లో నాన్న అమ్మ తల్లిదండ్రులు ఎవరైతే మనల్ని బాగా గమనిస్తూ ఉంటారో చేసిన పనులన్నీ వాళ్ళకు చెప్పినప్పుడు నీ లోపల ఎలాంటి కల్మషం ఎలాంటి అబద్ధం లేదు అన్నప్పుడు నీవు అనుకున్న స్థితిగతులను అనుభవించడం చాలా సులభం. ఒక అద్భుతమైన ఆనందం వచ్చేసింది. ఇప్పుడున్నటువంటి కలియుగంలో మనుషులు అజ్ఞానులు ముఖ్యంగా ఆనందాన్ని కూడా అంటే పరిధి దాటి ఆనందిస్తున్నారు. కష్టాన్ని కూడా చిన్న కష్టాన్ని కూడా పరిధి దాటి వామ్ము ఇది నాతో అవ్వదు ఇంకా నేను నాకు దారి చనిపోవడం చేసుకుంటున్నారు. అదేంటంటే వాళ్ళు శారీరకంగా మానసిక స్థితిగతులను కోల్పోయిన వాళ్ళు మిత్రమా. మీరు అన్నట్టుగానే వాళ్ళకి మీరు అన్నట్టుగా మాట్లాడే పద్ధతి పెద్దవాళ్ళు ఉండి అన్నాదమ్ముళ్ళు చెల్లెలు నిజంగా పరిస్థితులు బాగలేవు అన్నప్పుడు 10 మంది కలిసి చేయవచ్చు కదా. కలియుగంలో నీవు అడిగిన ఈ ప్రశ్నకి మన భగవద్గీతలో ఏం రాసి ఉన్నదంటే శ్రీకృష్ణుణ్ణి పాండవులు అడుగుతారు, తండ్రి మేము కాలం చేసి వెళుతున్నాం ఇప్పుడు అంటే మా జీవితాన్ని అనుభవించి, కానీ వచ్చేది కలియుగం అని అంటున్నారు కదా, ఎలా ఉంటుంది కలియుగం అని అడుగుతారు. ఒకసారి తెలుసుకోవాలని ఉందంటే మీరు 5 మంది 5 దిక్కులకు వెళ్ళండి అని పంపిస్తాడు ఆయన. 5 మంది వెళ్తారు, 5 మంది మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి సాయంత్రానికి చేరుతారు. చేరితే అప్పుడు ఆయన అడుగుతాడు మీరు ఏం చూసారు అని అడిగితే మొదట అర్జునుడికి, నేను ఒక ఆవు ఒక దూడని చాలా ఇష్టంగా నాకడం చూసాము, అది ఆవు గట్టిగా అరుస్తుంది ఏడుస్తున్నా కూడా ఈ తల్లి ఆవు ఏం చేస్తుంది దాన్ని అలాగే బాగా నాకేస్తుంది అని అంటారు. దూడ అరుస్తున్నా కూడా నాకుతూనే ఉంది. అంటే కలియుగంలో అతి గారాభం అతి ప్రేమతోని పిల్లలని తల్లిదండ్రులే మొదట వాళ్ళ పర్యవేక్షణ తప్పి వాళ్ళ చెడు దారికి మార్గం ఇచ్చే అవకాశం ఒకటి. రెండోది మీరేం చూసారు అరుస్తూ ఉంటే నాకడంలో నాకు అర్థం కాలే. ఎందుకు అరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఒక ముద్ద 2 ముద్దలు పెట్టచ్చు కదా మిత్రమా. అతిగా ఆరంభం చేసి అది దానికి రక్తం వచ్చి వద్దమ్మా అని నా బతుకు నేను బతుకుతా అన్నా కూడా దగ్గరికి పట్టి లాగుతూ ముద్దలు పెట్టుకోవడంలో నీ అతిగా ఆరంభమే కదా, అది క్రమశిక్షణ పెట్టమని అంటున్నాం కదా. తర్వాత రెండో విషయానికి వస్తే ఒక ఏనుగుకు 2 తలలు ఉంటాయి, పైకో తల కిందో తల, 2 తలలు ఉన్నాయి కృష్ణ అని అడిగితే కలియుగంలో మానవులకి లోపట ఒక ఆలోచన బయట ఒక ఆలోచన ఉంటుంది అని చెప్పి మళ్ళీ వివరిస్తాడు. అంటే ఇప్పుడు మీకు తెలిసిందే కదా లోపట ఒకళ్ళు బయట ఒకళ్ళు ఉంటారు కదా, ఇన్నర్ ఫీలింగ్ అవుటర్ ఫీలింగ్ మన దగ్గర ఉండేది రూపం రెండు ఉంటారు. కంప్లీట్గా 8 బావులు ఉంటాయి, అన్ని బావులు పొంగుతూ ఉంటాయి నీళ్ళతో ఫుల్గా, ఒక బావి మాత్రము నీళ్ళుండవు ఏముండవు మొత్తం తటస్థంగా ఏమీ ఉండవు అందులో. అలా కనబడింది నాకు, నేను ఏం చేయాలి అని అడుగుతాడు. కలియుగంలో ఒక బాధ ఒక మనిషి పడుతూ ఉంటే చుట్టుపక్కల ఎన్ని స్థితులు ఆస్తులు అంతస్తులు డబ్బులు మంచి స్థితిగతిలో ఉన్నవాళ్ళు వాడిని కనీసం ఎలా ఉన్నావని కూడా అడగరు, వాళ్ళ జీవితాలు వాళ్ళే చూస్తూ ఉంటారు. ఈ 8 మంది కలిసి సహాయం చేస్తే ఆ బావిలో నీళ్ళు పడతాయి కదా, నిండుతాయి కదా, చేయవచ్చు కదా.
అలా ఎవరూ చేయరు. ఇప్పుడు ఉన్న పరిస్థితి మానవులది కూడా నువ్వు నిజంగా బాధపడుతుంటే 10 మంది కలిపితే నువ్వు పైకి వెళ్తావు కదా, ఎవరు చేయరు. ఆ ఒక ఉదాహరణ అయితే తర్వాత ఇంకొకతను ఏం చేస్తాడంటే మహనీయుడు రక్తం కోసుకుంటాడు, కోసుకొని రక్తం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రక్తం పోతూనే ఉంటుంది, దెబ్బ తలుగుతుంది పోతూనే ఉంటుంది. ఈయన పోయి అడుగుతాడు పాండవులలో ఒకరు, ఏమయ్యా రక్తం గారుతుంది కదా, తండ్రిని తలుచుకోవచ్చు కదా, ఆ గాయాన్ని మాన్పించుకోవచ్చు కదా, ఏదన్నా చెట్లో మొక్కలో పెట్టుకోవచ్చు కదా, పెడితే ఆ రక్తం ఆగుతుంది కదా అని అంటే, నిజంగా దేవుడు ఉంటే ఆయనంతలే ఆయన రావాలి, ఆయనంతలే ఆయన వచ్చి ఆయనకు తెలియదా నాకు దెబ్బ తలిగేటప్పుడు, ఆయన వచ్చి ఆపాలి కదా అని చెప్పేసి. అలా అంటే ఇలా నువ్వు పిలిస్తే కదా ఆయన వస్తాడు, నేనెందుకు పిలుస్తా, అసలు నేను పిలువనే పిలువ, నన్ను పుట్టించుకున్నందుకు ఆయనే రావాలి అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ నొప్పిని భరించడానికని మద్యాన్ని సేవిస్తాడు, అంటే మత్తుని. మత్తును సేవిస్తే ఈ నొప్పి తలగదు కదా. ఇప్పుడు కలియుగంలో కూడా అందరే వానంతర వాడే రావాలి, ఇష్టంగా మాట్లాడే నేను ఎదకపోతా, నేనే తప్పు చేశాను అనే వాళ్ళు ఈగో శిస్సు ఉన్నాయి కదా. ఇలా మళ్ళీ అత్యంత ముఖ్యమైనది నీవు అడిగిన కలియుగంలో తెలుసుకోవాల్సింది, ఒక తెల్లటిగా పావురం అంటే గద్ద పైనుంచి వెళ్తూ ఉంటుంది, పావురం వెళ్తూ ఉంటుంది, చాలా హైట్లో తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటే దాని మీద ఏం రాసి ఉంటుంది అంటే, మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్పి రాసి ఉంటుంది. గద్ద పైన ఆకాశంలో తిరుగుతుంది కదా మిత్రమా, అది ఏం చేస్తుంది, గద్ద యొక్క గుణగణాలు ఏంటి ఒక మాట చెప్పు. గుణగణాలు అది గద్ద ఏం చేస్తుంది, పైనుంచి కిందికొచ్చి ఒక అభంశుభం తెలియని కోడి పిల్లని ఎత్తుకపోతుంది. ఇదే కలియుగంలో చూడడానికి తెల్ల బట్టలు హంగు అరవాటం ఉన్నవాళ్ళు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు, నిజంగా అవసరం ఉన్నవాడిని అమాయకులనే ఇబ్బంది పెడుతున్నారు. చూడడానికి ఏమో అంత హైట్లో ఉంటుంది, అది గొప్పవాడిలాగా కనబడుతుంది, అది చేసేది నీచమైన పని, కిందికొచ్చే అభంశుభం తెలియని ఒక కోడి పిల్లని లేపుకోబోతుంది. అంటే మానవులు ఏంటంటే చూసి చాలా మోసపోతున్నారు, నిజ స్వరూపం అనేది చూసిన దాంట్లో కాదు కదా, ఏ స్థితిగతుల్లో ఉన్న సహాయం చేయాలి కదా. అలా పాండవులకి జ్ఞానోదయం చేసిందే ఈ కలియుగం. ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈ 5 ఆన్సర్లే, అందుకని ఇవన్నీ చెప్తే కాదు మనకి ఇంకా వివరణ కావాలి కదా. మానవుడు అంటే అదే కదా మిత్రం. అయితే డబ్బు ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే మీరేమంటారు? దేవుడే ముఖ్యం, డబ్బు ఏముంది మిత్రం, మా మానవుడు తయారు చేసుకున్నది. అయితే డబ్బు ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే ఖచ్చితంగా దేవుడే ముఖ్యం అంటున్నారు, దేవుడే ముఖ్యమే కదా. అయితే మరి ఆ దేవుడు, ఆ దేవుడికి డబ్బుతో చేసే పూజలు ముఖ్యమా మనసుతో చేసే పూజలు ముఖ్యమా? మనసుతో చేసేటి అనే శాస్త్ర జ్ఞానాలు, పురాణాలు, శాసనాలు, శిలాశాసనాలు, రాజులు, తర్వాత వేద మహర్షులు, పురుషులు, మహానీయులు, మహామహామహా ఋషులు రుజువు చేసింది అంతఃకరణ శుద్ధితోని మాత్రమే పరమాత్ముని చేరగలుగుతాము, నువ్వు వేసిన వేషాధారణతో కాదు, రంగులు తర్వాత నువ్వు వేస్తున్న దుస్తులు. దేవాలయాల్లో ఎక్కువ డబ్బు ఉన్నోడికి దగ్గర నుంచి దర్శనం అని, లేకపోతే ఎక్కువ డబ్బు ఉన్నోడికి డైరెక్ట్ దర్శనం అని, తక్కువ డబ్బు ఉన్నోడికి లైన్లు కట్టాలని, రోజులు గడవాలని, అలా అని లేదు, ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఎక్కువ దర్శనం, ఇప్పుడు డబ్బులు పెట్టేసి విఐపీ దర్శనం పోయిన వారికి వెళ్ళిపోతున్నారు, తర్వాత మామూలుగా రోడ్డు పైన అడుక్కునే వాడు ఏదో దర్శనానికి పోయినా కూడా పరమాత్ముడు ఒకేలా కనబడ్డాడా, లేకపోతే ఇద్దరికి వేరే వేరేలా కనబడ్డాడా? కనబడ్డాడు కానీ స్పెషల్ అంటే స్పెషల్ మానవుడు సృష్టించుకుంది మిత్రమా, మానవుడు పెట్టుకున్నదే కానీ పరమాత్ముడు చెప్పలేడు కదా, నేను తిండికి దిక్కు లేనివాడు ఇంట్లో కూడా కూర్చుంటాను అన్నాడు ఆయన, మనసుతో చూడాలి కదా. కానీ ఆ మానవుడే కదా, ఆ దేవుడే కదా అక్కడ ఉన్నది, ఆ దేవుడు ఇష్టాన్ని ఆపేయచ్చు కదా. ఇష్టాన్ని ఆపడానికి రాదు అలాగా, ఎందుకు రాదంటే మొట్టమొదట నువ్వు నేను ఇష్ట ప్రశ్న ఏంటి, ఒక భక్తికి మార్గం ఏమిచ్చిండంటే 100 మార్గాలు పరమాత్ముడు ఇచ్చిండు, కానీ చేరేది మాత్రం పరమాత్ముడే. మీరన్న ఈ వివిధమైన మతాలు, మీరన్న వేరే వేరే యొక్క దేశస్థులు, మీరు పూజించే వేరే వేరే ఏమవుతున్నాయో, ఎన్ని మతాలైనా కూడా పరమాత్ముడు ఒక్కడే కదా మిత్రమా. కాబట్టి వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ వంశాభివృద్ధి కోసం చేసుకున్నారు, వాళ్ళు అభివృద్ధి చేసుకుని తప్పేముంది? దాని గురించి కూడా యుద్ధాలు జరిగాయి, వైష్ణవులకని, ఆర్యులకని, తర్వాత క్షుద్రులకని ఇలా పూజలు కూడా జరిగాయి, విష్ణు దేవాలయాలు. నీకు తెలుసా భూమండలంలో శివలింగాలని ధ్వంసం చేసిన ఏకైక భారతదేశం మనదే, మన దగ్గర ఫస్ట్ శివలింగాలని ధ్వంసం చేశారు మిత్రమా. అదే నీకు సౌరాష్ట్ర అని చెప్పాను కదా, సోమనాథేశ్వరాలయం లింగం, దాని మీద 40 సార్లు జరిగింది దండయాత్ర. అసలు ఎందుకు గాలిలో ఉంది ఈ శివలింగం అని తెలుసుకోవడానికి ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతుంది, ఎవరు కనిపెట్టలేరు. అంటే అంత జ్ఞానం ఉన్న శివలింగాలని ధ్వంసం చేసిన భూమండలం అయ్యా ఇది, అదే శివుడు గొప్ప అని చెప్పుకుంటాం మనం. ఇప్పుడు ఇంకోవైపు చూస్తేనేమో విష్ణు ఆలయాలు గొప్ప కట్టుకుంటున్నారు, అంటే ఇక్కడ మతోన్మాదులు లేదనడానికి లేదు కదా. అందులో ఏంటంటే ఎవరి స్థితిగతులని వాళ్ళు పాలించుకొని పోయారు. ఇప్పుడు విష్ణుదేవులను పూజించినా, హనుమంతుడిని పూజించినా, శివుణ్ణి పూజించినా, ఎవరిని పూజించినా ప్రాణనాథుడు, ప్రాణేశ్వరుడు, మహానీయుడు పరమాత్ముడే, చేరేది ఆయన దగ్గరికే కదా. ఆయనైతే చెప్పలేడు కదా నాకు బలంగా పూజలు చేస్తేనే నీ మిమ్మల్ని ఆశీర్వాదం ఇస్తా అని చెప్పలేడు. ఆయన చెప్పిందల్లా ఒక్కటే, నిజంగా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, అందుకే నేను భిక్షాటన చేస్తున్నా. భిక్షాటనలో వేసేది ఏంది మిత్రమా, పాపం పుణ్యమే. మనం అనుకుంటాం 1 రూపాయి వేసాం, 10 రూపాయలు వేసాం, బియ్యం వేసాం, పప్పు వేసాం కాదు, భిక్షాటనను నువ్వు వేస్తున్నది నీ యొక్క చేస్తున్న తప్పు. నువ్వు చేస్తున్న ఏదైతే అధర్మ కార్యకలాపాలు, నీ ఇంట్లో నీ తెలివికి కొన్ని మోసాలు చేస్తామా,
కొన్ని వంశాభివృద్ధికరంగా కొన్ని మోసాలు ఉంటాయి, కొన్ని అధర్మ కార్యక్రమాలు కూడా ఎన్నో ఉంటాయి. అంటే పాపాల పుణ్యాలు ఇవన్నీ స్వీకరించేదే భిక్షాటన. ఆ భిక్షాటనకున్న విలువే అది. మరి అయితే ఇప్పుడు ఇక్కడ మనుషులు కూడా దేవుణ్ణి డబ్బుతో కొనుకుంటున్నారు. దేవుని ముంగడికి దేవుడైతే ఎవరికి ఎవరికి పోలేడు అట్లా. సరే కానీ మనుషులు కొనుక్కుంటారు కానీ దేవుడైతే పోలేడు అలా. పోలేడు కానీ ఇప్పుడు చూడండి మీరు భక్తి గురించి శివరాత్రి రాగానే శివుడికి అంత పూజించుకుంటారు, లేకపోతే ఇంకో పండుగ రాగానే ఇంకో దేవుణ్ణి పూజించుకుంటారు. ఇంత చేసినా కూడా చివరికి ఈ మనుషులు ఆస్తి అంతస్తు కోసము సొంత తల్లిదండ్రులను కూడా కొట్టే పరిస్థితి చూస్తున్నాం, సొంత అన్నదమ్ములను కూడా చంపే పరిస్థితి చూస్తున్నాం. మరి వీళ్లకు ఎందుకు ఆ సమయంలో దేవుడు ఆపలేకపోతున్నాడు? ఎందుకు ఆ సమయంలో దేవుడి మీద ఉన్న భక్తి ఎందుకు గుర్తు రావట్లేదు మనుషులకి? దేవుడు అనే విషయం మీరు అన్నారు కాబట్టి అది మనము దేవుడు 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 ప్రతిదానికి దేవుడే కారకుడు కాడు. కాడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బాగా ఉండడానికని తల్లి తండ్రుల్ని పుట్టించి తల్లిదండ్రులకి మళ్ళీ తల్లిదండ్రులు అంటే ఒక వంశ వృక్షాన్ని పుట్టిస్తాడు. పైనుంచి కింది వరకు నీ స్థాయి, ఉదాహరణకు నీ 8వ తరం అనుకో మిత్రమా, 8 తరాలలో నువ్వు అన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తే 8వ తరంలో నువ్వు పుణ్య కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. నీ రక్తంలో వచ్చేస్తుంది. ఎక్కడో పొరపాటు జరిగిందనే అర్థం కదా, ఎక్కడో పైశాచికత్వం జరిగిందని అర్థం కదా. ఆ విధంగానే క్షణిక నిర్ణయాలు ఇవన్నీ ఆవేశంగా అవతల వ్యక్తి ఏ విధంగా అయితే స్థితిగతులు మారుస్తున్నాయో నేను ఆ స్థితికి వెళ్ళడానికని ఇబ్బంది పెడుతున్నాను అనడానికి గల కారణమే క్షణిక నిర్ణయాలు, క్షణిక ఆవేశాలు. ఇంకోటి ఏంటంటే క్షణిక నిర్ణయాలు క్షణిక ఆవేశానికి మన దగ్గర శిక్షలు పడవు. నీకు తెలుసా మిత్రమా, నీకు రాజ్యాంగం ఒకవేళ తెలియదు, క్షణిక ఆవేశంతో జరిగింది కాబట్టి క్షమాభిక్ష పెట్టండి అని రాసిస్తారు. శిక్షలు పడవని కాదు, పడవని పాము గాడ చీమ, ఒక చిన్న స్థితిగతులు మారుతాయి. అలా మనం అనుకున్న స్థితిగతులు అన్నట్టుగా మనిషికి శరీరం మీద నిగ్రహం తప్పిన వాళ్ళ ద్వారానే ప్రమాదాలు పొరపాట్లు చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి. అయితే శివయ్య అంటాడు మనసు చెప్పిన మాట వినాలని, కానీ ఆ మనసునే ప్రశాంతత లేకుండా చేస్తాడు. ఎందుకు చేశాడు? ఈ జన్మ నీకు తెలిసింది, గత జన్మ నీకు తెలియదు కదా మిత్రమా. కాబట్టి ప్రశాంతత లేకుండా చేయడానికి కారణం ఏంటంటే అసలు ఆ ప్రశాంతత ఎక్కడుందో వెతకమని చెప్పాడు. నీవేం చేస్తావు? మద్యం తాగేసి ప్రశాంతంగా పడుకుంటావు, చదివే సమయంలో ఫెయిల్ అవుతావు, ఫెయిల్ అయిన సమయంలో చదువుతా ఉంటావు. ఇక నీవు చేసుకున్న పొరపాట్లకి శివయ్యని ఎందుకు నిర్ధారిస్తారు? అయితే మనిషి భవిష్యత్తు చేతి రాతలో ఉంటుందా అంటే అలా ఉండదు. మనిషి భవిష్యత్తు వచ్చేసి పరమాత్ముడు ఆశీర్వాదం, నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు లెక్కబెట్టి మరో జన్మకి నిన్న కారకుడు చేయి కారణాల చేత పుట్టించిన దాంట్లో ఉంటుంది. మరి కొంతమంది చేతి చూసి చెప్తారు నక్షత్ర బలాలు, అంటే నీకు ఇలా ఉండయ్యా, మంచి చెడు ఉంది, దాటుకో, చూసుకో. ఈ మధ్య ఒక అమ్మ చనిపోయారు, మీకు తెలిసింది, ఎమ్మెల్యే గారు 2 మరణం దగ్గర పోయి 3 వెళ్ళిపోయింది. అలాంటి అలాంటి స్థితిగతులు ఉన్న వాళ్ళని అమ్మ మరణగండాలు ఉన్నాయని చెప్పే స్థితి రావచ్చు కదా. పురోహితులు సాధువు చేసేది అదే కదా, తెలుసుకోవడానికని ఈ రాతలు ఇవన్నీ అనుమతులు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా మీరు, ఇన్స్టాంట్ కర్మ అనేది ఉంది అని నమ్ముతారా? లేదు లేదు, చూడండి ఏ కర్మ అయినా ఈ రోజు జరిగింది రేపు నీకు రిటర్న్ అయిపోతుంది అనేది నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి, ఎందుకంటే రాయడానికి కాలజ్ఞానమే ఉంది కదా. కాలజ్ఞానం ఎవరు రాస్తారు? కానీ కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే మరో జన్మ మల్లో జన్మ ఉందంటే అది చేయలేని పాపాలు, చేయలేని పుణ్యాలు, చేయలేని స్థితిగతులు ఉన్నప్పుడే నీకు మరో జన్మ. లేదంటే ఈ జన్మలో కావాల్సిన అన్ని అనుభవించి ఇంకా మిగిలింటే మళ్ళీ పుట్టించుకుంటాడు. అంత సులభంగా వదిలిపెట్టేవాడు కాదు పరమేశ్వరుడు. అంతేనా? అయితే సరే ఒకవేళ మనిషి గనక తెలియకుండా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా? ఎలా ఎలా చేస్తావు తప్పు క్షమించడానికి? తెలిసి చేసినా తెలివక చేసినా అవతల వ్యక్తికి నష్టం జరిగింది కాబట్టి అది క్షమించడానికి లేదు, దానికి శిక్షణ నీవు అనుభవించాల్సిందే. క్షమాభిక్ష అంటారు దాన్ని. ఎలా ఎలా ఉంటుంది, నీ నెత్తి మీద కూడా కొడతారు, లేదా మా కింద పడ్డా అంటే మరి నీ నొప్పి కూడా పడుతుంది, నా ఎంబడ చేయాలి కదా. తెలిసి చేసినా తెలివక చేసినా అవతల వ్యక్తికి నష్టం జరిగిందంటే అది తప్పే. కానీ అదే తప్పుని కనుక్కొని అదే తప్పును గ్రహించి దేవుడి ముందుకు వెళ్ళి పశ్చాత్తాపం పడితే అదే చెప్తున్నా కదా క్షమాభిక్ష అనేది, అదే కదా శంకర. సో నిజం ఒప్పుకోవడం, నిజం ఒప్పుకోవడం. సో అలాంటి సమయంలో మీరు అన్నట్టుగా పాము దగ్గర చీమతో క్షమాభిక్ష అనేది రాసింది శాసనాల్లో. అఘోరి అఘోరిల వల్ల నిజంగా సాధువుగా ఉన్న వాళ్లకు పేరు పోతుంది, చెడ్డ పేరు వస్తుంది అంటే నమ్ముతారా కొంతమంది అఘోరల వల్ల? అలా ఉండదు. మీరు అన్నట్టుగా అఘోర రూపం వేసుకొని అధర్మ కార్యక్రమాలు చేసే వాళ్ళ వల్ల ఒక వ్యక్తి ఏంటంటే మిత్రమా, విఆర్ లైక్ అడ్రస్, రెడ్ మార్క్ ఉన్నది, ఆయన రెడ్ కలర్ మాలలో ఉన్నవాడు మంచివాడు అన్నప్పుడు రెడ్ కలర్లో ఉండి నేను తప్పు చేశాను అనుకోండి, ఆ రెడ్ కలర్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మరు. అలాగే అఘోరా అనే ఒక వేషాధారణ వేసి తప్పులు చేస్తే అందులో 10 అఘోరాలు ఇలా పడ్డా మనము తప్పుల్లో పడిపోతాం కదా. కాబట్టి ఏంటంటే రూపానికి విలువ ఎక్కువ ఉంది ఈ రోజుల్లో,
ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని అంటే కొన్ని మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కూడా నేను చూశాను ఒక 10-15 మంది అఘోరలు వచ్చేసి మేము దేవుళ్ళను దర్శించుకోవడానికి వెళ్తున్నాం డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. కొంతమంది నిజంగా విహారయాత్రల్లో తిరుగుతూ ఉంటారు, నిజంగా తిరిగే వాళ్ళకి కొంచెం ప్రయాణ ఖర్చులకి లేదంటే ఆహారానికి అంటే తినడానికి కావాల్సిన అడుగుతారు. వాళ్ళు అడిగే దాంట్లో డిమాండ్ కాకుండా కొంచెం తగ్గినట్టుగా అడిగితే వాళ్ళు నిజమైన వాళ్ళే, లేదు ఇలానే ఇవ్వండి అలానే ఇవ్వండి అంటే మనకు తెలియదంటారా. ఇంకొంతమంది అఘోరాలు ఏమో వచ్చేసి డైరెక్ట్ గా నిన్ను చూడగానే ముఖం చూడగానే మీ ఇంట్లో వాస్తు బాగాలేదు, మీరు ఇంట్లో కొన్ని పూజలు చేసుకోవాలి ఇలాంటివి చెప్తూ ఉంటారు. అసలు నిజంగా అఘోరలు ఇలాంటి పని కోసం ఉన్నారా, లేకపోతే అఘోరలు లోక కళ్యాణం కోసం ఎక్కడో ఉండి అందరి మంచి కోసం కోరే అఘోరాలని ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడు చూసారు? అంటే మీకు తెలిసిన అదే ఇంటి దగ్గర అసలు ఒకటి వాళ్ళ అఘోరాలు కాదు కాదు కదా, వాళ్ళు మామూలు స్వామిలే. ఒక అఘోరా ఒక కుంభమేళ తప్పితే బయటికి ఎప్పుడు రాడు, బాగా గుర్తు పెట్టుకో. అసలు కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది? 146 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అఖాడా అంటే అఖాడా అంటే కూడా అదేనా? అదే కుంభమేళలో 4 రకాల కుంభమేళలు మిత్రమా. ఒకటేమో కుంభమేళ అనేది 146 సంవత్సరాలకు జరిగేది, ఒకటేమో మహాకుంభమేళ. మహాకుంభమేళ వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, అర్ధ కుంభమేళ వచ్చేసి 6 సంవత్సరాలకి, మగు మీరు అన్నట్టుగా జరిగేది 3 సంవత్సరాలకి. అంటే ఈ 4 సార్లలో మానవుడు ఎన్ని కుంభమేళాలు చూడగలడు? 4 ఒకటేసారి 146 సంవత్సరాలది మాత్రము ఒక అఘోర మాత్రమే చూడగలడు, మిగతాయి మనం 12 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా చూడగలుగుతాం. ఈ కుంభమేళలో తప్పితే నిజమైన అఘోరాలు మిగతా టైంలలో బయటికి రారు. మిగతా వాళ్ళు ఏంటంటే నువ్వు అన్నట్టుగానే శివ సాధువులు శివ భక్తులు కొందరు ఎలా ఉంటుందంటే మిత్రమా, భక్తిలో మనకి ఏ విధమైన మార్గాన్నైనా ఎత్తుకొని తిరగవచ్చు కదా బాధ్యత రహితంగా. కొంతమంది భార్యకి ఆరోగ్యం బాగలేదని భిక్షాటన చేస్తాడు. ఈ మధ్య మమ్మల్ని ఒక అతను కుక్కట్పల్లిలో కలిశాడు, ఆయన మొహన్ని చూసి కనిపెట్టిన ఆయన సంథింగ్ చిన్న ఇంటికలు ఉన్నాయి కలర్ వేసాడు కదా, బొట్టు పెట్టాడు బ్యాగ్ వేసుకొని పోతూ ఉన్నాడు. నేను పిలిచి ఆయన వస్తున్న టైంలో మామూలుగా అడిగిన, ఇది ఏదో ఆలోచనతో పోతున్నారు కదా ఏమైంది మిత్రమా అని అడిగాం. చెప్పలేడు, అలాగే 3-4 షాపులు వెళ్ళిపోయాడు, ఎందుకంటే చెప్పొద్దు మౌనంగా పోతుండు కదా. తర్వాత ఒక 1/4 గంట 45 నిమిషాల తర్వాత నేను గుడి అంతా చూసుకొని వచ్చిన తర్వాత ఆయన ఒక దగ్గర కూర్చొని నీళ్ళు తాగుతున్నప్పుడు అడిగిన, భార్యకి గుండె దగ్గర కొంచెం ఇబ్బంది, ఆరోగ్యం బాగలేదు, హోలుగులు ఏం లేదు, ఆమె గుండె దగ్గర దడదడ, ఇక ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు చెప్తారు కదా, ఆ యొక్క అకాలమైన మరణాన్ని నేను సరి చేసుకోలేను సహించలేను, నా భార్య నాకు అవసరమని ఒక పురోహితుడిని ఒక బ్రాహ్మణుడిని ఒక మీలాంటి వాళ్ళని అడిగితే భిక్షాటనకి సంబంధించిన దొరికే పుణ్యం ఎప్పటికీ దొరకదు, నువ్వు అది చేస్తే నీ భార్య కాపాడబడుతుంది అంటే. ఒక భిక్షాటన ఏంటంటే మిత్రం, బిచ్చగాడు సినిమాలో ఉన్న శరీరంలో ఉన్న అహం మొత్తం పోతుంది. నీ అడగగలవా భౌతిక భిక్షాందని? లేదు, భిక్షాటన యొక్క శక్తి అదే వాస్తవానికి, దాని యొక్క ప్రత్యేకతలో అహం అనేది అన్ని పోతాయి. అది అడగడానికి పుణ్యం వస్తుంది అప్పుడు, అదే సిందే పుణ్యం అంటే ఆ పుణ్యం. మీరు భిక్షాటన అది సినిమా చూపించింది కూడా మాటికి రియాలిటీ, అది అది రియల్ సినిమా. అయితే హిందూ ధర్మమా మతమా? హిందూ హిందూ అనేది ఎక్కడ ఉంది అసలు? ఇప్పుడు మనము హిందువులం కదా, మనది మతమా ధర్మమా? మనదా? హిందూ అనేది మతము ధర్మము రెండు కాదు మిత్రమా, హిందూ అనేది హక్కు. ఎందుకంటే అఖండ భూమండలంలో నీవు పుట్టినప్పుడు పరమాత్ముడు నీకు ఇచ్చిన పౌరహిత్యం సాహిత్యం సర్వ జ్ఞానం మహాత్ముడిచ్చింది ఒకటే. నీవు మనిషిని మనిషిలాగా చూసినప్పుడు నేను నిన్ను పరమాత్ముడిలాగా చూస్తా, నీ అంతరాత్మలో నన్ను కలుపుకోవడమే మన హక్కు. ఏందంటే అవతల వ్యక్తి కూడా మనిషి అని గమనించడం. అంతేగాని నువ్వు అన్నట్టుగా ధర్మం మాట్లాడితే ధర్మంలో ఎన్ని రకాలు ఉంటాయి, నీవు ఎన్ని గుళ్ళు కట్టావు, ఎంతమందికి పూజలు చేసావు, నువ్వు అన్నట్టుగా మతం అయితే మీ మతంలో ఎంతమందిని మా మతంలోకి లాగావు. హక్కు గురించి మాట్లాడండి శంకర, వాల్యూడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనుకున్నానే. నేను అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హక్కు గురించి మాట్లాడదాం, ఓకే హక్కు గురించి మాట్లాడదాం, కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో దేని గురించి గొడవ పడుతున్నారు? ఆధిపత్యం గురించి. ఇదే మతాల గురించి, ఇది ధర్మాల గురించి ఎవరు ఆధిపత్యం? ఆధిపత్యం అంటే తెలిసింది కదా, నీవు గొప్ప నేను గొప్ప, దానికోసం కూడా మతాల గురించి ఎవరు గొడవపడతలేదు. నేను చెప్తా ఒక సంఘటన, ఈ రోజు మొన్న మా గల్లీలోకి కొంతమంది క్రిస్టియన్ సోదరులు వచ్చిర్రు, వాళ్ళ యొక్క బైబుల్ గురించి వాళ్ళు అందరికి చెప్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇంట్లో అవకాశాన్ని చూసి ఇంట్లో ఏదన్నా కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే నువ్వు బైబుల్ని నమ్ముకో దేవుణ్ణి నమ్ముకో మా క్రిస్టియానిటీకి మారు ఏమంటారు ఇది బాప్తిజం తీసుకొని రోగాలన్నీ పోతే అంటున్నారు. అలాంటి సమయంలో హిందూ సోదరులు వచ్చి మీరు అలా ఎలా అంటారు, మేము మా మతంలో మేము అడుగుతారు అప్పుడు ఏం గొడవ జరుగుతుంది అక్కడ?
మీ మతం మా మతం అనే గొడవ జరుగుతుంది. ధర్మం మతమే కదా గొడవ జరుగుతుంది. నేను అడుగుతున్న ప్రశ్న అది. ఇప్పుడు ఈ హిందూ మతంలో లేని దేవుడు మీరన్న ఆ మతంలో దేవుడు ఉన్నాడా రోజు? అయితే హిందూ మతానికి విలువ ఎందుకు వచ్చింది? బాగా గమనించి అడగాలి. ఒక మతానికి విలువ ఎందుకు వచ్చింది? నువ్వన్న ఏదైతే ఆ మతంలో ఆయన గారు పుట్టినట్టుగా తేదీలు ఉన్నాయిగా, ఏమున్నాయి? ఒకటేది చెప్పండి. జీసస్ దా తేదీలు ఉన్నాయి, ఉన్నాయి ఉన్నాయి. పుట్టుకకి జననానికి మరణానికి మధ్యలో వారధి చూపించారుగా. అలా మన హిందూ ధర్మంలో మీరు శివుడికి చూపించారా మరణం జననం? చూపించిన రుజువులు ఉన్నాయా? లేవు. ఎప్పుడన్నా విన్నారా కళ్యాణం ఇలాంటి లేదు? కాబట్టి హిందూ ధర్మం గొప్పది అంతే. ఇంకా ఆ ఒకటి చిన్న సారాంశంలో వంద ఎత్తుకోవచ్చు. జనన మరణాలని రాసేవాడు విధాత అయితే జననము మరణం లేనివాడు ఏమవుతాడు? ప్రదాత అవుతాడు, ఆయనే పరమశివుడు అవుతాడు. కాబట్టి ఎవడైనా నిన్ను అడుగుతే నీ హిందుత్వానికి గొప్ప ఏంది అని అంటే, మీ దేవుడు ఎప్పుడు పుట్టాడు ఫలానా సంవత్సరం, ఎప్పుడు చచ్చాడు ఫలానా సంవత్సరం, మా దేవుడికి జన్మము మరణమే లేదు కాబట్టి మేము హిందువులు. నేను ఈ ఇంటర్వ్యూ మళ్ళీ ఒక్కసారి చూడాలి, నాకు ఒక్కసారికి అర్థం కాదు. మరణాలని రాసిన ఆయనకి మరణమే లేదు జననమే లేదు, ముల్లోకాధిపతులు మాత్రం ఒప్పుకున్నారు కదా. కాబట్టి శివుడు గురించి చెప్పడానికని అది చాలా విలువైనవి. అంటే నేను మనము హిందుత్వం గొప్ప వేరే మతాలు తక్కువ అని ఇక్కడ చెప్పట్లేదు. మనం చెప్తుందా ఏంటంటే, మతం అని అన్నారు కదా ఆ విషయం గొప్ప అనేది మనం ఎందుకు, మన హిందూ ధర్మంలో శివుడికి ఉన్న విలువ గురించి చెప్తున్నాను. ఎవరైనా కాంట్రవర్సీలో శివుడి గురించి చెప్తున్నాడు వేరే వారికి చెప్తున్నాడు, నేను అందరి దేవుల గురించి చెప్పాను ఇక్కడ. అయితే నేను మొన్న రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా పైకి ట్రోల్ చేస్తుంటే ఒకటి చూసా. ఏంటంటే మనము ఎవరినైనా ఒక మనిషిని తిడితే మన పుణ్యాలను వాళ్ళకి ఇస్తున్నట్టు, ఇది నిజమేనా? అదే అబద్ధం. అదంతా మన పుణ్యాలు అనేటివి ఎలా వస్తాయంటే మిత్రమా, ఏదైనా నీవు అన్నదానం చేస్తేనో లేకపోతే ఇంకేదైనా విషయ వివరణ ఆకలితో ఉన్నవాడికి ఆపదలు ఉన్నవాడికి నువ్వు ఆదుకుంటేను నిజంగా పుణ్యం చేసిన వాడు చేస్తారు కదా. అయితే ఏమని తింటావు నీవు? ఇప్పుడు మనం అంత చేసినందుకు మనకు పుణ్యం జరిగింది. ఇదే క్రమంలో ఒక మనిషి ఎదుగుతూ ఉంటే మనం ఓర్వక ఏదో మాటలు అంటుంటాం, వీడు నాశనం కావును లేకపోతే ఇంకోటి ఇంకోటి అని. అలాంటివి కోరినప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి నీ మంచితో వచ్చినటువంటి నీ పుణ్యాలను కాస్త మాట రూపంలో తిట్టు రూపంలో వాడికి ఇచ్చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటారు. ఇది నిజమేనా? అది నిజం. ఎలా నిజం అవుతుంది అంటే, అది ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు పొగుడుతున్నావో తిడుతున్నావో అని అంటే నీకంటే స్థితిగతుల్లో మార్పులు ఉన్నాయని అర్థమైన దగ్గర, అంటే మంచిగా లేకపోతే నీ పైన స్థాయో, అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఆయన పొగుడుతున్నట్టే కదా. మరి ఇప్పుడు 10 మంది స్నేహితులలో ఒక స్నేహితుడు బాగుపడ్డాడు అనుకో, నలుగురు కుళ్ళుకుంటారు తిట్టుకుంటారు అంటే వాడు బాగుపడ్డాడు అనే కదా. అదే చెడిపోయారంటే ఈ 9 మంది వెళ్ళి ఆయన సానుభూతి ప్రకటిస్తారు, అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇంకా నాశనం చేసినట్టే కదా. ఈ నువ్వు అన్నది ముమ్మాటికి అడిగే ప్రశ్న ఆ విధంగా కాదు, నీవు తిడుతడం అనేది కాదు, నీవు వేరే వారిపై అసూయ లేకపోతే వేరే వాళ్ళపై నువ్వు ఏదన్నా ద్వేషాలను వ్యక్తపరుస్తున్నావు అని అంటే అవతల వ్యక్తి ప్రచారంలో ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే ఆయనకి ఏదో ప్రత్యేకత ఉన్నది, అది నువ్వు చూసావు. యతి అనే జంతువు ఉందా? యతి అనేది అసలు ఎందుకు వచ్చిందా? జంతువు ఎక్కడి నుంచి వచ్చింది యతి అనేది? అదే ఆ జంతువు ఇప్పుడు ఎంతో మంది ఆ గోరిలను వాళ్ళు పరిస్థితి బాగాలేక వాళ్ళు చనిపోయే సమయంలో వచ్చి కాపాడిందని కొంతమంది ఆ గోరిలు కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? అదే యతి, అది అదొక స్పిరిచువల్ యానిమల్ అని చెప్పారు. యతి అంటే పరమాత్ముడిని చేరగలడానికి కలిగిన ఒక పవిత్రమైన ఆత్మ, అంటే దైవదూత. ఆ యతి అనేది దైవదూత. మీరు అన్నట్టుగా అఘోరాలు సాధువులు వీళ్ళు వాళ్ళు ఏదన్నా అయితే వచ్చి కాపాడేది ఉండదు. అఘోరాలకి అత్యంత ఇష్టమైనది మరణం. శంకర గుర్తుపెట్టుకో, దేహంలో ఉన్నా దేహం లేకుండా ఉన్నా కొలిచేది శివుడినే. కాబట్టి నువ్వు అన్న యతి ఏదైతే ఉంటుందో వస్తువు దేహంలో ఉంటే ఆకలిస్తుంది, దేహంతో అలా ఉండదు. ఇప్పుడు అఘోరాల విషయం నువ్వు అన్నట్టుగా యతి అనే వస్తువు ఉంటే నీకు నీ వల్ల ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నువ్వు బ్రతకాలి అని రాసి ఉంటే పరమాత్ముడు నీకు అసలు యతిని పంపించాడు కదా, ఆయన నేను కాపాడుకుంటాడు కదా, యతి ఎందుకు రావాలి? యతి అంటే పరమాత్ముని దాటి వచ్చేదా? కాదు. యతి అనేది ఏంటంటే దారి మళ్లింపు. ఆ సమయం వచ్చింది నీకు ఆరోగ్యం చెడుతుంది అన్న సమయానికి ఇది వచ్చేస్తుంది, కానీ నేను చనిపోయే సమయానికి వచ్చేది అలా ఉండదు. యతి అనే విషయంలో ప్రత్యేకంగా మనం మళ్ళీ ఇంకోసారి అతగంట మాట్లాడదాం, చాలా బలమైన ప్రశ్న అని అడిగింది. ఓకే ఓకే. అయితే శివుడి యొక్క నిజమైన ఆలోచన, శివభక్తుల యొక్క నిజమైన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ధర్మస్థాపన, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, నిజంగా అవసరం ఉన్నవాడిని మనం చూసి మనవాడు అని తెలుసుకోవడం. అంతకు మించి శివుడి గొప్పతనం ఏంది, ధర్మ కార్యక్రమాలు ఏంది అనడం కూడా మన యొక్క తెలివికి పరీక్షనే. శివుడి మొట్టమొదటగా చెప్పింది ఒకే ఒక్కటి, లింగాన్ని పూజించండి అని అన్న విషయమే చాలు. ఇంకా లింగాన్నే పూజించిందంటే లింగం ఎందుకు వచ్చింది? ఆ విధంగా పురుషాంగంలాగా ఉంటుంది, అంటే
మీరంతా నాకు పుట్టిన వాళ్ళే అని రుజువే చూయించేసిండు కదా ఆయన. ఇక ఆయన విషయంలో నువ్వు ఇంకేం అడుగుతావు? ఒక మాటను ఫస్ట్ 2000-3000 సంవత్సరాల కింద ఒక శివలింగం ఉంది, పశుపతి రూపంలో ఉంది ఆంధ్రాలో అని అంటారు. పురుషాంగం లాగానే ఉంటుంది, ఇంత పొడుగు ఉండి అలా ఉంటుందని చూపించారు. సేమ్ అలా ఉంటుందంటారు. అంతటి నిదర్శనాన్ని కొబ్బరికాయలు పూజలు ఎన్నో చేస్తాం, శివలింగాన్నే పూజిస్తాం. శివలింగాన్ని ఎందుకు పూజించాలి? శివుడు మొత్తం విగ్రహాన్ని ఎందుకు పూజించకూడదు? అలా పూజిస్తే కూడా శివుడిని అందరిలాగే కొలిచేస్తామని ప్రత్యేకంగా మీరంతా నా పిల్లల్ని నేను గుర్తు చేయడానికి ఇచ్చాడు. అది ఇది తెలుసుకుంటే దాంట్లో చాలా లోతు ఉంటుంది విషయం అది. అయితే డమరుకం దాని యొక్క ప్రత్యేకత చూడండి. డమరుకం అనేది మేల్కొల్పు శంకర. ఓకే, మేల్కొల్పు త్రిశూలం. ఇది వచ్చి ధర్మరక్షణలో అవతల వ్యక్తి చేస్తున్న అధర్మ కార్యక్రమాలకి చెప్పిన మాట వినకపోతే దీని ద్వారా పరీక్ష. మరి మీ మెడల్ కూడా లేకపోయావచ్చు. మీరు అలా మా చేయడానికి ఎందుకంటే మేము శివభక్తులం అని చెప్పడానికి ఉండేది అంతే. నేను మామూలు ఈ దుస్తులు కాకుండా మామూలుగా ఇప్పుడు ఇది వేసుకొని పోతే నన్ను మీలాగానే రోడ్డు మీద అడుకుంటాడు వచ్చాడో లేకపోతే సాధువు బోతుడు సన్యాసి అనుకుంటారు. అదే ఇది పట్టుకొని పోతే శివభక్తుడు అనుకుంటారు కదా మిత్రం. ఇది దీని గుర్తుపట్టే నన్ను చాలా మంది శివభక్తులు అంటారు. శివభక్తుడేమో చాలా మంది మారవాడి వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఆ బంజారు చేస్తుంటే నన్ను చూసేమంటారంటే కొంచెం పోతుంటేనే జై భోలే జై భోలే అని అంటారు. ఎందుకంటే ఇది చూస్తే అంటారు, లేకపోతే ఇది లేకుండా నేను పోతే నన్ను ఎందుకు చూస్తారు? ఈ యొక్క జట అది అది కూడా అంతే. ఇది రియల్, ఇది అబద్ధం కాదు. అబద్ధం కాదని అర్థం అవుతుంది కానీ అంత అంతగా ఉండడం నిజంగా. మీ వయసు ఎంత ఉంటుంది? వయసు చెప్పకూడదు. చెప్పకూడదా? చెప్పండి. ఓకే సరే. ముక్కోటి దేవతలు అంటే ఏంటి? ముక్కోటి దేవతలు అంటే మొట్టమొదట నన్ను అడిగినప్పుడు ఏం చెప్పానంటే ముల్లోకాధిపతి అన్ని విషయాల్లో చేరలేడు కాబట్టి మన పక్కనే ఉంచేవాళ్ళు దేవతలు, ఇల వెలుపులు కుల దైవాలు. అంటే ముక్కోటి అంటే కోటి ఉంది కదా, కోట్ల దేవతలు అని. కోట్ల దేవతలు కాదు ముక్కోటి అని అంటే రూపాలవి. ముక్కోటి దేవతలు ఉన్నారు ఆ భూమండలంలో కనబడ్డారు. శివుడు విష్ణువు పరమేశ్వరుడు ఇలా లెక్క పెట్టుకుంటుంటే 20-25 మంది వెళ్తారు. ముక్కోటి రూపాలవి, పశు రూపాన రావచ్చు, పామ రూపాన రావచ్చు, నీలాగా నాలాగ రూపాన రావచ్చు, సాయిబాబా రూపాన రావచ్చు, ఏ రూపాయినా రావచ్చు. ముక్కోటి దేవతలు అంటే అది. ముక్కోటి దేవతల గురించి చూపించండి, ఎక్కడ ఉన్నారు వాళ్ళ పేరు చెప్పండి అని ఎవరు నన్ను అడిగితే ఎవరు చెప్పలేరు. మళ్ళీ ముక్కోటి రూపాలు మనకి, ముక్కోటి దేవతలు అంటే ముక్కోటి రూపాలు. ఓకే, అయితే సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వండి. నేను కొంతమంది పేర్లు చెప్తా, ఒక్క ఒక్క మాటలో వాళ్ళ వాళ్ళ గురించి వ్యక్తపరచండి. మోడీ గారు. కారణ జన్ముడు. కారణ జన్ముడేనా? సద్గురు గారు. సద్గురు ఎవరు? ఆదియోగిలో ఉన్నటువంటి మాలాంటి సాధువులే. ఓకే, ప్రత్యేకత ఏం లేదు. ఓకే, అయోధ్య ఆలయం. మానవులు హిందువులు గర్వించబడ్డ ఒక శిలాశాసనాన్ని రాసిన ఒక పుణ్యక్షేత్రం. శ్రీరాముడు మానవ జన్మ ఎత్తినప్పుడు ఎన్నో బాధలు పడ్డాడు. శ్రీరాముడు దేవుడు కాదు, మీకు తెలిసిందే. మానవ జన్మ ఎత్తి సీతామాత విషయంలో గొడవలు పడి ఎన్నో జరిగాయి. అలాంటి ఒక శక్తులు ఉన్నాయి. శక్తులు అంటే విద్యాబుద్ధులు, అవి సాధించాడు. ఇప్పుడే చెప్పాను కదా నీకు నాకు ఉంటాయి ఆ శక్తులు అంటే, దాన్ని సాధించిన వాడు కాబట్టి ధర్మాన్ని మనం కాపాడుకోగలిగాం. ఓకే, యోగి ఆదిత్యనాథ్. కారణ జన్ముడే, ఎంత భారంగా పాలన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ధర్మరక్షణలో అలాంటి మహాజ్ఞానులకి విలువ ఇవ్వాలి మనం. రాజా సింగ్. ఆయన కూడా కారణ జన్ముడే, హిందూ ధర్మం గురించి అహర్నిశలు మేము వెళ్ళినప్పుడు మాకు ఎక్కడ లేని విలువిచ్చిన మొట్టమొదటి వ్యక్తి. మేము గుడి గురించి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి రాజసింగ్ గారే. మమ్మల్ని చూసి పిలిచారు వాళ్ళు, వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ దబ్బా దబ్బా త్రిశూలం పట్టుకొని ఈయన హడావుడిగా లోపలికి వస్తున్నారు ఏంది అని చెప్పి చూసి ఆయన తమ్ముడు వచ్చి ఎక్కడికి వెళ్ళినా పట్టుకోలేదు, ఇది వీళ్ళు లేకుండా నేను వెళ్ళలేను. వచ్చి స్వామీజీ బోలియే ఆపకాయే మహారాజ్ అది అని అడిగారు వాళ్ళు. గుడి గురించి వచ్చాము అని అంటే వీళ్ళు లోపలికి వెళ్ళారు, లోపలికి వెళ్ళి ఇట్లా వచ్చారంట అది అని అంటే మన వాళ్ళని పంపించి గుడి విషయంలో సహాయపడతాము లేండి అని చెప్పి విషయాన్ని అందించాడు. అంటే ఇప్పుడు ఆయన ఇలా అనలేడు, మళ్ళీ రమ్మని సహాయం చేద్దామన్నాడు. గుడి గురించి వచ్చామన్నాగానే చాలా ఆనందపడి కొన్ని పాంప్లెట్స్ ఇచ్చి వచ్చాము. సో కారణ జన్ముడే, ఖచ్చితంగా కారణ జన్ముడే. క్రిస్టియన్ సోదరులు. సింగిల్ వర్డ్. క్రిస్టియన్ సోదరులు తర్వాత ఏంటి ఇంకా చెప్పండి. క్రిస్టియన్ వాళ్ళు మనుషులేగా, మనుషులే వాళ్ళు, అది తెలుసుకుంటే మహనీయులు అవుతారు అంతే. క్రిస్టియన్ సోదరులు కూడా మనలాగా మనుషులే, హిందువులు కూడా మనలాగా మనుషులే, ముస్లింస్ కూడా మనుషులే. ఈ ప్రశ్న నీ అడిగావు కాబట్టి హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ ఇంకా మతస్థులది అసలు ఎందుకు మతాలు పుట్టాయనేది నీకు నేను ఒకరోజు చెప్తా. అది ఎలా పుట్టిందో కూడా చెప్తే నీవు నిబ్బరబోయే ప్రశ్నలకు ఆన్సర్స్ ఉంటాయి అండి. మన దగ్గర నుంచే వచ్చింది అది. ఓవైసీ. ఓవైసీ ఎవరు? ఎవరు ఓవైసీ గారు? ఎవరు తెలియదా? ఓవైసీ అనేది ఇంటి పేరు. ఓవైసీలో చాలా మంది ఉన్నారు. ఎవరు ఇప్పుడు ఎంపీ? అక్బరుద్దీన్ ఓవైసీ గారా, అసౌద్దీన్ ఓవైసీ గారా, ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళు ఒక స్థితిగతులను అనుభవిస్తున్నారు కదా మిత్రమా, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ. ఒకటి వాళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని ఏ విధంగా రక్షించుకుంటున్నారో చూస్తున్నారు. ఒకసారి ఆలోచించు, ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ
వాళ్ళు బలమైన కంఠంతో తిరుగుబాటుగా మాట్లాడతారు. అలానే హిందువులు అక్కడ లేరని చెప్పలేదు. హిందువులు కూడా కాపాడుతున్నారు కదా వాళ్ళు అక్కడ. ఆ ఓల్డ్ సిటీలో హిందువులు లేరంటారా? ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. అంటే వాళ్ళ పాలనను చూడండి. మొట్టమొదటగా మతం అన్న మాట మాట్లాడి తప్పు తీయకండి. పాలన అనేది ఇద్దరికి ఈక్వల్గా చేశారా? ఇప్పుడు ఓట్లు ఓవైసీ హిందువులు వేయలేరా? వేశారు కదా. ఓకే, గాయత్రి మంత్రం మనం ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో అది అంతే ఉంటుందా, లేకపోతే కొంతమంది సాధువులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గాయత్రి మంత్రం చాలా పెద్దది అని, నిజమేనా? అంటే ఆ పెద్దది మనం చదవలేము కదా మిత్రమా. నిజమేనా పెద్ద గాయత్రి మంత్రం? నాలుగు లైన్లు పెద్ద పెద్ద అక్షరాలతో. ఇప్పుడు ఓం భూర్ భువస్వహ అనే దానికంటే ముందు మధ్యలోనే ఒక 8-9 మంత్ర ఉచ్చరణలు యాడ్ అవుతాయి. మళ్ళీ మనకి ఏంటంటే విలువైన సెంటెన్సెస్ తీసేసారు అంతే. విలువైన ఇప్పుడు ఒక గాయత్రి మంత్రం నిజంగా చదవాలంటే ఎంత సమయం పడుతుంది? సుమారు ఒక గాయత్రి మంత్రం చదవాలంటే మిత్రమా, చూడండి, మంత్ర ఉచ్చారణ అనేది 2-3 నిమిషాలు అయినా చేయవచ్చు. కానీ గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం ఒక జన్మ పడుతుంది. దాంట్లో ఎన్నున్నాయి? సర్వ దేవతలు ఉన్నారు. సర్వ దేవతల కోసం ఎందుకు వచ్చారు అందులోకి? గాయత్రి మంత్రాన్ని గాయత్రి అనే వాళ్ళు ఎవరు? ఆ 5 దేవతలకు ఆ విలువ ఎందుకు వచ్చింది? ఇలా తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఓకే, సూపర్. ఫైనల్గా శివుడు మన బాధలని వినాలంటే నిజంగా శివరాత్రి నాడు ఏ విధంగా పూజ చేసుకుంటే నిజంగా మన బాధలను శివుడు వింటాడు? శివుడు మీ బాధలు నిజంగా వినాలంటే శివరాత్రి రోజు కాదు, ప్రతిరోజు నీవు శివరాత్రి చేసుకుంటేనే వింటాడు. అంటే శివరాత్రి యొక్క పూజ ఎట్లా చేసుకోవాలి? ప్రతిరోజు పూజగా ప్రశాంతంగా ధర్మం ప్రచారం చేయకుండా, ధర్మస్థాపన, మంచి చెడులు అన్నీ తెలుసుకుంటూ, ఆపదలు ఉన్న వారికి సహాయం చేస్తూ, నన్ను అడిగావు కదా నిర్భారంగా, ఒక సుమారు 1.5-2 అవర్స్ అయింది మనం మాట్లాడుకుంటున్నాం, అన్నిట్లో ధర్మమైన ప్రశ్నలే అడిగావు. ఇలా అందరూ ధర్మానికి ఎంతో ఆలోచన చేసి ముందుకు వెళ్ళి దాన్ని కాపాడుతూ పోతూ ఉంటే ఏ రోజు ఒకరోజు ఖచ్చితంగా నీ వైపు చూడడా శివుడు. కాబట్టి ఏంటంటే నీకు శివరాత్రి అనేది మనం పెట్టుకున్న రాత్రులు తండ్రి ఇచ్చిన ఆజ్ఞ కదా, నువ్వు ప్రతిరోజు శివరాత్రి చేసుకోవచ్చు, ప్రతిరోజు శివుడిని పూజించవచ్చు. పూజించుకునే స్థితిగతుల్లో 100 మార్పులు ఉంటాయి. బంగారు పల్లకిలో అయినా పూజ చేసిన పరమాత్ముడికి చేరేది మాత్రం భక్తి మాత్రమే, ఆ బంగారు పల్లకి చేరదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనస్సు, అంతఃకరణ శుద్ధి, మనశ్శాంతి, మనోధైర్యం, మన అంతరాత్మ శుద్ధి చాలా ముఖ్యమైనది. ఇవి గెలిచిన వాడే మన ఆత్మని పరమాత్మలో కలపగలడు. అంతకు మించి వేసుకున్న దుస్తువులు, నువ్వు మాట్లాడేవి, పెట్టుకున్న వాటితో పరమాత్ముని చేరలేవు. కాబట్టి ఏంటంటే మనసుతో మాత్రమే చేరగలవు. మనసు లేని ఎవరిని చూసావు? భక్తిలో గెలిచిన వాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎన్ని సంవత్సరాల్లో చనిపోయారు? 32 సంవత్సరాల్లో భూమండలాన్ని 4 సార్లు కాలినడకతో నడిచి అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీచక్రాన్ని సృష్టించి మరీ అందులో శక్తిపీఠాల యొక్క శక్తిని నిక్షిప్తం చేసి, అమ్మా నీవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ శక్తిపీఠాల నుంచి బయటికి రాకూడదు అని చెప్పి ఆమె శక్తిని అందులో నిక్షిప్తం చేసి కాలం చేసిన కారణజన్ముడు వివేకానంద ఎన్ని సంవత్సరాలు బతికాడు, బ్రహ్మంగారు ఎన్నిసార్లు బతికారు, వీరు 100 సంవత్సరాల్లో చేయాల్సిన పనిని 30-32 సంవత్సరాల్లో చేసెళ్ళారు. మనము 100 సంవత్సరాల్లో చేసే బాధ్యత ఉంది అని అర్థం. అంతేక మంచి, వాళ్ళు కారణం చేత చేసిన పని చనిపోయారని కాదు, వాళ్ళ మేధాశక్తి ఆ విధంగా పరమాత్ముడిచ్చి ఆ పనిని 10 మందికి ఉపయోగించేలా చేసి వెళ్ళిపోయాడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మా నాన్నని మీరు చూసారా? ఆయన ఇల్లు కట్టుకున్నది చూసారా? ఆయన కట్టిన గుడి గోపురాలే చూసాం. కాబట్టి నువ్వు అడిగిన ఈ ప్రశ్నలందరం కారణజన్ములమే. కాకపోతే మన జన్మకి కారణం ఏందో తెలుసుకొని దైవాన్ని చేరుకోవడమే అంతిమ ముఖ్యమైన గమ్యం. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ.